గల్లా పెట్టుకున్న దూరా బెట్ట, దిగో ఇగో ఇడ్డలు వాయి తిప్పారా? నీకేం కావాలి? పెసరట్? డబ్బులున్నాయా? బల్దానివే రెండు పెసరట్. రే బెమ్మో, నీది 3 ముప్పావలా. అయ్ బాబాయ్, రే టేబుల్ క్లీన్ చేయరా. నీకేం కావాలి? సన్యాసులం. మాకేం కావాలి? ఇంత పిండి. ఏటి ఒట్టి పిండా? పిచ్చిదానా. ఇడ్డెళ్ళు, మినపెట్లు, పెసరట్లు వీటి స్వరూపాలు వేరైనా పదార్థం ఒక్కటేగా. వెళ్ళి 4 ఇడ్లు పెట్టించు. ఏటో ఈ సన్నాసుల భాష బొత్తిగా అర్థమై చావుడు. రే 4 ఇడ్లేట్రా వతనా. నా ప్లేట్ నార్మల్. ఏంటి నా ప్లేట్ లాగేసుకొని? మూర్ఖ బాలక, ప్లేట్లు వేరైనా పదార్థం ఒక్కటేగా. ఈడవడండి బాబు పొద్దున్నే. పంతులు గారు, మీ కాఫీ బిల్లు 6 రూపాయలు అయింది. మూర్ఖుడా, కారప్పడేదిరా? లేదు. పంచదార? లేదు. కనీసం వెన్నపూస? లేదు. చిచ్చి చిచ్చి, పెదవ ప్రపంచంలో వెన్నపూస మరీ నల్లపూస అయిపోయింది. మీకు ఇంకా ఏం కావాలి? కాఫీ టీయా? చూడమ్మా, కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి. కాస్త చిక్కని పాలు తెప్పించమ్మా. ఏంటా సూపులు, పాలు ఇంకా రాలేదు. సరే గంగ తగలెట్టు. ఇక్కడ గంగ లేదు, అంత గోదారే. కాస్త కుర్చీ చేపమ్మా. బిల్లు ఇక్కడ ఇచ్చేసలా ఉన్నాడే. ఏటిది? విభూతి, బొట్టు పెట్టుకో, పిల్లలు పుడతారు. నానా బిల్లు కట్టమంటే ఈ దొంగ సాధు సేతర ఈబు తట్టి వెళ్ళిపోతున్నాడు. ఎలా, ఒళ్ళు కొవ్వెక్కిందా? ఒళ్ళు కొవ్వెక్తే ఇలా కండలు పెంచేవాడిని గాని ఇలా కమండలం ఎందుకు పట్టుకుంటాను? పని పాట వదిలేసి కాషాయం కట్టి తేరగా తిని కూర్చోడానికి నీ బాబుగారు సొమ్మేవి లేదు ఇక్కడ. చెప్పు, పిండి రూపుతావా, ప్లేట్లు కడుగుతావా? గల్లా పెట్టి మీద కూర్చుంటాను. అది పనేగా నాయన? గల్లా పెట్టి మీద కాదు, గారి పొయ్యి మీద కూర్చుందో గాని పద ఏతావా? ఈసారి కాస్త ఆపుతాను ఆయన. అబ్బా, కొద్దిసేపు గ్యాప్ ఇస్తాను ఆయన. అమ్మో, ఇక నా వల్ల కాదు, ఆపేస్తాను ఆయన. అరే ఏనుగు లాంటి మనిషి పిదుగులు అయిపోయాడే. తీసుకోది. మళ్ళీ ఇటు పక్క వచ్చావంటే నిన్ను రోట్లేసి రుబ్బేయగలను. పా ఏంట్రా, ఎక్కడ్రా బలాదో తిరిగి వస్తావా? అది రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్. చీటికి మాటికి రికార్డింగ్ డ్యాన్స్ చూసెత్తావంటే నిన్ను ఆ పాపరాగాన్ని కుళ్ళబడిచేస్తాను. జాగ్రత్త, ఇక్కడ కస్టమర్లకి టీలకే పాలు లేవు. వెళ్తా. ఎలా నువ్వు తప్పుకోవే? ఎక్కడ ఉన్నట్టు రావాలి. హలో అమ్మో, అది దొంగ ముఖమా? మీది దొంగ ముఖం, మీ అత్తది దొంగ ముఖం, మీ అమ్మది దొంగ ముఖం, మీ కుటుంబం అందరిది దొంగ ముఖం. మీ అమ్మ కడుపులో మాడ మీ నోరు పడిపోను. నాది దొంగ ముఖమా? నీ కుటుంబంలో ఒక్కొక్కరి సంగతి చెప్తా నేను. స్వరాజ్యం కోసం జైలుకి వెళ్ళానని చెప్పు తిరుగుతున్నాను నీ మామ. స్వరాజ్యం ఆడి పాడే ఇత్తడి చెంబు కాజేస్తేను పట్టుకెళ్ళి బొక్కలో దోశా. ఎందుకునైనా పొద్దునే వాళ్ళని నేను కొడతా, తిడతానా, పాడి కడతానా? వాళ్ళ కోడంట మన దొడ్డకు వచ్చి గుడ్డెట్టిందంట, అది మనం అట్టేసుకు తిన్నామంట. ఈళ్ళ కోడి నాశనంగాను ఏనాడన్నా కోడికి మేతెట్టి చస్తేనా ఆ కోడి వచ్చి మన గొడ్డపాకలో మేసద్ది. పీకలు మొయ్యా మేసి అది కదల్లేక అక్కడ గుడ్డెడితే మన తప్ప. ఈసారి ఆ కోడి రాని దాన్ని కోసి పోలేరమ్మ తల్లికి నైవేద్యం పెట్టకపోతే నా పేరు పాడి సుందరమ్మే కాదు. ఊరుకోనాయనమ్మా. నేను నోరుమేమంటుంటే అడ్డమైన వాళ్ళు వాగుతుంటే నన్ను ఊరుకోమంటా. ఏమైంది బామ్మ గారు? నీ బూడిదైంది ఏమ బుద్ధి? పక్కింటోళ్ళ వరాలన్నీ మా దొడ్డ రాలిపోయినాయి అంట. వీళ్ళ కోడి బూడిదైపోను, వీళ్ళ నోరు పడిపోను. ఇదిగో మొన్న మళ్ళీ వచ్చింది, దాన్ని పట్టుకోరా. అది కాదు బామ్మ గారు, హోటల్లో పాలకి పోరు. నీ ఓట్లు వల్లకాడు గాను నీ గాడిపోయి గంగలో గలవా. కోళ్ళు పట్టుకోరా అంటే నీ చేతులు పడిపోతాయా? కోళ్ళు పట్టుకోలేనాడు నువ్వే అమ్మోగాడివిరా. వెళ్ళి కోళ్ళు పట్టుకురా.
నిమిషాలాగండి, ఇప్పుడే వచ్చేస్తాయి. ఐదు నిమిషాలు అప్పుడు పాటు బాబు, ఐదు నిమిషాలు వచ్చాను. ఇదిగో నీకు దండం పెడతాం. ఇవి పాలు, ఇవి మజ్జిగ. సరదాగా ఈ మజ్జిగ నీ పాల్లో కలుపుదాం. కోడి దొరికినట్టుందే, ఈడు వస్తున్నాడు సీత. జారా, కోడి దొరికిందా? పనాడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టినాయంట. ఈకలు పట్టుకొచ్చావా? నెత్తి మీద ఎట్టుకో, నెమరు పెంచి వల్లే ఉంటారు మూద నష్టం సత్యనాడ. ఇగో పాలు, ఇగో ఇటు నెత్తి మీద ఎట్టుకో. ఆ గోపాలంగా రావాలని పని చెప్తాను. ఆగండి బాబు, ఆగండి బాబు, వచ్చేస్తాడు బాబు, వచ్చేస్తాడు బాబు, కూడా చేయండి బాబు, ఆగండి ఆగండి. వచ్చావా? ఏంటి బాబా ఇంత లేట్? ఓల్డ్ అంత స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను. మీ బాబు ఎక్కడ? ఇక లాభం లేదు, ఈ అదో కోసం నేనే వెళ్ళాలి ఆ పాడి సుందరం. ఇదేంటి బాబా, పాలు పొయ్యి మీద అట్టగా ఇరిగిపోయినాయి. ఇరిగిపోయినాయా? తల్లి దాన్ని దాన్ని సీతని, రాములు వారి సీత గిల్ల వెంటనే ఇల్లు ఇరిగిపోయినట్టు సీత సీత గిల్ల వెంటనే పాలు ఇరిగిపోయాయి. ఇప్పుడు మామయ్య వచ్చాడు, నా ఎముకలు ఎరగొడతాడు. అబ్బా, ఇరిగిపోయిన పాలతో నీ కోవ సెత్తాను కానీ నువ్వు వెళ్ళు. అలాగే బంగారం లాంటి పాలు ఇచ్చేసావు. ఏంటయ్యా చిత్తకాతి కుక్కల అరుపులు? పాలు తోడేశాను, తప్ప తప్ప తప్పన్నారా? ఇగా నాకు తెక్కరగిందంటేనా తొడపాసం పెడతా. నేనేం తక్కువ తిన్నానా? నేను జడపాసం పెడతాను. జడపాసం పెడతావా? పెట్టు చూద్దాం. ఓయ్ ఏంటయ్యా, పెట్టమంటావా? పెట్టు చూద్దాం. అమ్మా, ఇక్కడ కొట్టుదాం అనుకుంటే ఇక్కడ కొట్టిందేంటి? ఇది ఎక్కడ రౌడీ పిల్లరా బాబు, కనిపించిన చోటల్లా ప్రేమ ప్రేమను కొరుక్కు తింటుంది. మీసాలు లేవు గాని, లేకపోతే అచ్చు మాయే. ఇవాళ పాలిరిసింది, రేపు కాలిరిసిన ఇరుస్తుంది. అబ్బో చచ్చినా దీని కొంపకెళ్ళను, దీని ప్రేమ తగలయ్యా. ఈ గోపాలానికి ఆ గోపాలకృష్ణుడికి ఒక్కటే తేడా, అతన్ని చిలిపితనం, ఈడిదేమో పిరిగితనం. గోపాల మావయ్య అచ్చం కంసుడే, అందుకే గజగజ వణుకుతాడు. ఆ భయం ఒక్కటే పోతే గోపాలం కన్నయ్య, నేను రాధ, ఈ గోదారి యమున. ఎంత బాగున్నాడు ఏం బాగోలేదా? నా మొగలా ఉంది, అరేమో మూర్చరావు వచ్చినాడు పడిపోయాడు, నువ్వు దయ్యం పట్టినలా సిందిరేస్తున్నావు. సెక్స్ ఉండాలే. నేనేం చేస్తాను, ఈ కోఆపరేషన్ లేదు, రిహార్సల్ చేద్దామంటే గ్లామర్ పోద్దంట. గ్లామర్ పోద్దా? ఉద్యోగం పోద్ది. ఎలా ఎలా కొలం ఉందా? ఓరి నాయినోయ్, ఓరి నాయినోయ్, ఓరి నాయినోయ్. ఒరే దొరబాబో, ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా, నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా అంటదే గాని అసలు హీరోయిన్ ఏదిరా? అబ్బా కబురు చేసావండి, మధ్యలో 4 నెలలు గ్యాప్ వచ్చింది కదా, అలవాటు తెప్పాయి. ఇప్పుడే గోపాలం అట్లా సోతా కూకోకపోతే ఏరేదన్నట్టుకు చెయ్యొచ్చు కదా, రేపే పోగ్రాం. రమ్మనండి, ఎవరికి మట్టుకు వాళ్ళు కాళ్ళు బారసాపు కూర్చుంటే నేను ఒక్కడిని వేయడానికి ఏమన్నా అట్లా చెప్పులండి. అలా మేకల ఆకులు వల్ల తగ్గుకోకపోతే ఆటో డాన్స్ చేయొచ్చుగా. అమ్మో, నోట్లోకి ఇల్లు లేకపోతే ఒంట్లోకి ఇక్కుండదు. అయినా నా 2 డాన్స్లేగా, ఎగస్తా నేను ఆడను. మాయా, ఇది ఆడదంట. అవునరా, అది ఆడద కాకపోతే నేను ఎందుకు కీప్ చేస్తాను? ఆడదంటే డాన్స్ ఆడదంట. అంతే మరి, పాపం రాత్రులు దానికి నిద్ర ఉంటలేదు. నీకు దానికి ఎప్పుడు సరిపోయింది కనుక నిద్ర, పెద్ద ఆయనకి వెనకేసుకొస్తావు. వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది, హీరోలో చెత్తంది. అమ్మరియప్ప, హీరోయిన్ చెత్తంట, హీరోయిన్ చెత్తంట. రేయ్ నువ్వు రెడీ చేసుకో. ఒరే మత్తానో, ఏంట్రా ఇది? కడుపోయిందండి. ఎలాగాని? ఎలాగేటండి మీరు మరీని? నాకు వచ్చును, ఇప్పుడు డాన్సింగ్ ఎలా చేద్ది అని. ఎన్నో నెలక్క? 7. ఇప్పుడికైనా పెళ్లి చేసుకో, లేకపోతే బాగోదు. కుదరదలా అక్క. ఏడి, ఆ దొంగ సచ్చినాడు దుబాయ్ పారిపోయాడుగా, పాపరం. 7 నెలంట నీకే వచ్చినంత సంబరపడిపోతున్నా బేటో. చూడులే, నువ్వెంత కడుపేసుకుని డాన్సింగ్ చేస్తే జనం చూడటానికి నువ్వేమన్నా తెలుగు సినిమాలో హీరో అనుకుంటున్నావా? కుదరదో, వెళ్ళిపో. మీరేం దెబ్బలాడుకోవద్దండి,
ఎలాగోలాగ నేనే చేస్తానులే. గోపాలం అబ్బులు ఆ రికార్డ్ అయ్యి చెప్తుంటే నీకాగటే ఎవడో ఆ కడుపేసుకుని డాన్స్ చేస్తే స్టేజ్ మీదే అవుద్ది పసం. ఇగో రాజ్యం ఫ్యాన్షిప్ కొద్ది చెప్తున్నాను, పురుడు అయిపోయి కాడిది కానీ వెళ్ళి రావే. నేను డాన్స్ చేయాల్సిందే. తల్లి నీ కడుపుతో మా కడుపు కొట్టద్దు, దయ చేసి వెళ్ళిరా. రే మత్తనా మన యాన్లో ఇంటికాడ దింపిరా. నా వల్ల కాదురా ఈ ట్రూప్ నడపలేను. పట్టుమని 10 నెలలు కూడా ఏ హీరోయిన్ కంటిన్యూ గా ఉండలేదు. ఓనీ ఆ ఆడవేసం మనమే ఇస్తే ఎలా ఉంటుంది అప్పులు? ఎలా ఉంటదా? ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, గేదకి సీర చుట్టేట్టు ఉంటది. మాయా నువ్వేం బాధపడకు, రేపు సాయంత్రం కల్లా శ్రీదేవి శ్రీదేవి లాంటి హీరోయిన్ వీజీ గారే చెప్పాను. ఎరా అబ్బులు, ఓ 1000 రూపాయలు అడిగితే ఇన్నీస్ పేటలో ఏ క్లాస్ అని మనిషి 1000 రూపాయల ఆ 1000 నా ముఖాన్ని పడేస్తే గొట్లోడు తీసుకుంటే అని చేస్తాను. అంతా ఎక్స్ట్రా పడితే నేనే ఆడతాను. ఇప్పటికి ఎత్తందే నీకు ఎక్స్ట్రా, నువ్వు నోరు ఇవో. రే గోపాల ఏళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు గాని నువ్వే ఒక మంచి హీరోయిన్ చూడరా. కడియంలో నాకు ఒక అమ్మాయి తెలుసండి, కానీ పాపం మొగుడు లేడు. మరీ మంచిది. వయసు వయసులో ఉన్న ఆడపిల్ల స్టేజ్ మీద డాన్స్ చేస్తంటే కలకల కలకల ఆడిపోతారా? వయసు తక్కువ కాదండి, కొంచెం ఎక్కువేమోనని. ఏమాత్రం ఉంటుందో ఎంత 45-50 మధ్యన ఉంటది. చాలా పడుచుకెళ్ళరా. రాజమండ్రిలో ఉన్న ఇల్లు అన్ని ఎదుకేశాం, ఎక్కడ కనపడదు ఇల్లు. ఏమా సూడు సుందరం గారి ఇల్లు ఇదేనా? అదే పాడి సుందరం గారి ఇల్లు. ఇదే. నువ్వారు? నా పేరు పెనుగొండ అబ్బులండి. అయితే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కి క్లీనర్ అండి. అదే ఆరు ఎనకండి. మా జూనియర్ కిషన్ గారు లేడండి. అదేనండి మా గోపాలం గారు. ఫ్రెండ్షిప్ కి వెళ్ళి పాలు పట్టారా అంటే వచ్చాను. ఆయన గారికి ఏమైంది పాపం? అజయ్ కొత్త హీరోయిన్ ఎదగడానికి వెళ్ళాడండి. ఇది వరకు మా ట్రూప్ లో ఉండే హీరోయిన్ కి కొంచెం ఇబ్బంది వచ్చి మానేసింది. ఇప్పుడు గోపాలం గారి పక్కన కొత్త హీరోయిన్ కోసం ఎదుగుతున్నాం. ఇదేటమ్మా నన్ను ఇలా నిలబెట్టేశావు, పాలసంగా చూడవా? వెళ్ళిపోతున్నా. నాకింకా పెళ్ళయి ఏడాది కూడా కాలేదమ్మా. ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ కొద్ది కొమ్మిసిరింది అనుకో, పెళ్ళయి పెద్ద మనిషి కూడా అవన మా ఆవిడ మెళ్ళలో పసుపు కొమ్ము పుట్టుక్కుని తెగిపోద్ది. వేరే ఎవరన్నా పంపిస్తాను, నేను వస్తాను. గోపాలం లాంటి ముద్దవతారాన్ని ప్రేమించాలంటే ఇలా కూర్చొని లాభం లేదు. ఎలాగా వాళ్ళ ట్రూప్ లో వాళ్ళకి హీరోయిన్ లేదు కాబట్టి ఆ పనిలో మనం చేరితే ఆ పిరుకోణ్ణి 3 చెరువులు నీళ్లు తాగించినట్టు ఉంటది, ఆ 3 ముళ్ళు వేయించుకున్నట్టు ఉంటది. గేదెల దగ్గర సింధులేంటే గేదెలు బెదిరిపోగలవు. ఇది కూచిపూడి డాన్స్ నాయనమ్మా. తాళపూడా నాయనమ్మా, చిన్నప్పుడు కొన్నాళ్ళు డాన్స్ నేర్పించావు కదా, మళ్ళీ నేర్చుకుంటానే. అప్పుడంటే మేటర్ ఇంటికి వచ్చి సింధులు వేసేవాడు చెమట్లు పట్టేదాకా. నువ్వు నేర్చుకునేదానివా ఏడిసేదానివా? ఆయన ఏడిపిస్తూ తినేదానివి. అది తెలియని వయసు నాయనమ్మా, మళ్ళీ నేర్చుకుంటానే. ఆ మేటర్ ఉండాడు పోయాడు అనే. పోనీ, దేవి చౌక్ దగ్గర ఒక డాన్స్ పడింది, అక్కడ నేర్చుకుంటాను. ఓ అసలు సిగ్గు సీతక, ఇయ్యాడో వచ్చేయాడో నీకు పెళ్లి చేసి అత్తోరింటికి పంపించాలనుకుంటే దేవి సౌక్ దగ్గరికి వెళ్ళి డాన్స్ నేర్చుకుంటా. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులకి డాన్స్ వచ్చిన పెళ్ళామో సంగీతం వచ్చిన పెళ్ళామో కావాలి తెలుసా? ఈ రోజుల్లో ఏంటే ఆ కాలంలో కూడా ఇంతే. మీ తాతయ్య మాత్రం నా కంఠం విని మోజుపడి నేనే కావాలని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే వెళ్ళా చూద్దాంలేవే. మన కోసం మంచి జడ పదార్థం వచ్చిందండి. జడ పదార్థం ఏంట్రా? జడ ఉండే పదార్థం ఏంటండి? లేడీస్. లేడీసా? బాగుంటుందిట్రా. పర్లేదులేండి, మానే ఉంటాం. నువ్వు? నేను పాడి సుందరమ్మ గారి మనవరాల్ని. నా పేరు సీత. సీత అంటే అదేనండి, కనపడ పత్తి ఓళ్ళ మీద పిచ్చి కుక్కలు పడిపోయి కరిసేస్తుంటదే. అబ్బా ఏటి మామిడి కొడతా ఏంటి, అసలు ఏం కావాలి నీకు? మీ ట్రూప్ లో నేను చేరతాను. ఒరే అబ్బులు, ఇంత బిజీగా హీరోయిన్ దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదురా. మీరును ఇదిగో మా నాయన అడిగితే నేను కూచిపూడి డాన్స్ కూడా చేరానని చెప్పాలి. ఏటే అర్థం కావట్లేదు. లేకపోతే మీద పడి కుక్కలా కరిసేస్తుంది కదా మామ.
ఏటమ్మా మంచి అట లేకుండా అంతే మరి లేడీస్ తో మాట్లాడడం అంతే అంత ఈజీ ఏట్రా ఇదిగో అమ్మ అడ్వాన్స్ నేనేం డబ్బు కోసం రాలేదు ఏదో సరదాగా ఇదేట్రా నా దగ్గర ఉండలేండి రాత్రికి రావులు పని చేసావులే పదమ్మాయి రూపును పరిచయం చేస్తాను సీత రూపును మేంటే ఏను అంత ఈజీ కాదు కానీ మంట రూపు మా ఇంటి ఫ్యామిలీ టైప్ లో ఉంటది ఆకులు అని వదిలేసావు ఆకులు కదా చెట్లు పక్కన కొట్టకు కెమెరా పోద్ది ఆకులు సెట్ల కాయగా ఎక్కడ కదా బెదరు ఇది రికార్డింగ్ డాన్స్ రూపా కోళ్ళ ఫారం బాబు ఉక్కెట్టవా యువత లేడీస్ దీని పేరు పట్టు పద్మి పట్టు పద్మి ఏంటి అదేనమ్మా సిల్క్ స్మితం చూసి కాఫీ కొట్టి పెట్టేసుకుంది పట్టు పద్మిని ఇకపోతే ఈవిడ పేరు ఆకుల అనంతలక్ష్మి రాంబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ వీర్రాజు గారు జూనియర్ ఏఎన్ఆర్ సూర్యబాబు గారు జూనియర్ చిరంజీవి ఎడిడు అడిగో ఫైటింగ్ లైన్ చేస్తుంటాడు కదా ఎక్కడ దూకుంటాడు కాలు ఇరుగుంటది అది త్వరబాబు నా వల్ల కాదురా ఈ ప్రోగ్రామ్ చేయించటం క్యాన్సిలింగ్ చేయించేసాయి నీకెందుకు మాయ్యా నువ్వు ప్రశాంతంగా కనుమి అంటే చచ్చిపోమ్మనా చచ్చిత హాయిగా నిద్రపోమ్మని ఇదిగో నువ్వు హీరోయిన్ సీత సీత అంటే అదే సూడు సుందరం గారు అబ్బా ఆ పాడి సుందరం గారు మనవరాలండి ఏంటి మా సోరయ్య గారి కూతురా వారి 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 అంటే మీకు మీకు బాగా ఫ్రెండ్షిప్ ఉండేది అనమాట ఫ్రెండ్షిప్ అంటే అల్లాటప్ప ఫ్రెండ్షిప్ కాదు ఆడు నేను చిన్నతనంలో ఒకే కంచంలో తినేవాళ్ళం ఒకే మంచంలో పడుకునేవాళ్ళం వద్దా ఏడీసు ఆపేసా తచ్చెక్కయ్యా ఇప్పుడు అంటారా చెప్పేదే సాత్ సత్తు కనకమహాలక్ష్మి వచ్చి మన డాన్సింగ్ ట్రూప్ లో చేరతాను అంటే మనకేంటి తక్కువ కలగ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 ల ఏమిటి మా ట్రూప్ లో చేరావు మా ఇంటికి రావడం మానేసావుగా నేను అక్కడ కూడా సుఖంగా ఉంటాను నీకు ఇష్టం లేదా సుఖంగా ఉండనిస్తే నా పేరు సీత ఎలా అవుతుంది అప్పుడే ఏమైంది ముందుంది వనవాసం వేటగాడు చిత్రం నుంచి పుట్టింటోళ్ళు తరిమేశారు జూనియర్ ఎన్టీఆర్ గా రాంబాబు గారు రాంబాబు గారు జయమాలినిగా అనంతలక్ష్మి అయ్యో పాప పాపాయమ్మ తింగుర్రంగా బంగారమ్మ అయ్యో పాప పాపాయమ్మ తింగుర్రంగా బంగారమ్మ అటు చూస్తూ పాతికేళ్ళులే ఓరాన్ని కట్టు కథలు చెప్ప మాపులే అటు చూస్తూ పాతికేళ్ళులే ఓరాన్ని కట్టు కథలు చెప్ప మాపులే అయ్యో పాప పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు గుర్రంగా బంగారమ్మ నెక్స్ట్ ఐటమ్ ప్రేమనగర్ చిత్రం నుంచి కన్నెత్తుకొచ్చింది కడవ పిల్ల ఆవా కూడా వద్దన్నాను కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల జూనియర్ నాగేశ్వరరావు గా వేల్పూరి వీర్రాజు వాణిశ్రీగా పట్టు పద్మిని కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల Thank you.
అయితే మోసగాళ్లకు మోసగాడు చిత్రం నుంచి కోరినది నెరవేరినది జూనియర్ కృష్ణగా మా హోటల్ గోపాలంగడ్ విజయ నిర్మలగా కుమారి సీత అభిలాష చిత్రం నుంచి బంతి చామంతి జూనియర్ చిరంజీవిగా సూరిబాబు రాధికగా సూడు సుందరమ్మ గారి నూతన నటి కుమారి సీత అంటే ఏట్రా చాలా కష్టమైన ప్రశ్న వేశారు నాలుగు తడిపితేనే కానీ మాట రాదండి నాలుగు తడిపితే మాటలు కాదు ఈజీగా బూతులు వచ్చేస్తా నీకు పేమంటే ఏటని కదా అడిగారు పేమ కూడా మందులాగే ఒక వ్యసనం అండి ఇప్పుడు నన్ను చూడండి టైంకు మందు పడకపోతే కాళ్ళు చేతులు కొంకరలు తిరిగిపోతాయి అలాగే ప్రేమించిన ఎదవ ఎవడైనా ఉంటే రోజుకు ఒకసారైనా ఆ పిల్లను చూడకపోతే ఆడి మనసు వంకరలు తిరిగిపోద్ది ఇంతకీ తమరు ఏ పిల్లలు ప్రేమించారో అనంతలక్ష్మి అనంతలక్ష్మిన ఫ్రెండ్షిప్ కొద్దీ అడుగుతున్నాను రాంగ్ వరస ఉద్యమం ఎదవా నేను ప్రేమించేది మన సీతనరా ఏది పాడి సుందరమ్మ గారి సీతరా బెమ్మాండం సీతకేమండి నికార్సైన మందులాట మడిచి ప్రేమించేయండి ప్రేమించడం అంటే చాలా ఈజీ అనుకున్నానరా కానీ చాలా కష్టం పేమల్లో చాలా రకాలు ఉన్నాయండి మొదటిది ఊర పేమ అంటే సటుక్కుని బొగ్గ కొరికేసి పలక్కని జబ్బలిచ్చేసి గడ్డిపేట వెనకాలకు లాక్కెళ్ళిపోవడం సీతతో అదంత ఈజీ కాదు రెండోది సిటీ పేమ కుక్కలా దాన్ని ఎంటబడి దానికి అయి కొని పెట్టి ఈ కొని పెట్టి ఆఖరిని అర్జెంటుగా కాళ్ళు ఎట్టేసుకోవడం సీతతో అదంత ఈజీ కాదు మూడోది బలవంత పేమ దాని సీరా జాకెట్ పరా పరా సింపేసి దాని చేతులు కాళ్ళు కొరికేసి రేపు లెవెల్లో తరిమి తరిమి ప్రేమించేయడం సీతతో అదంతా ఈజీ కాదు నాలుగోది త్యాగం ప్రేమ అంటే మనం చచ్చేదాకా ప్రేమిస్తూ ఉంటే అది ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మనం తాగుతా కుళ్ళిపోవడం సీతతో అదంతా ఈజీ కాదు ఫైనల్గా సినిమా ప్రేమండి ఓ మంచి రోజు చూసి కనుగొట్టేయడం కట్ చేస్తే ఊటీలో పాట సీతతో అదంత వీజీయే కానీ మన కన్ను కొట్టడం రాదురా కన్ను కొట్టడం అంటే గోల్డ్ ఎట్టి గుడ్లు పీకేసుకోవడం కాదు ఇలాగా చదా గుడ్డు అనుకోగలరు లేడీస్కి ఎలా ఉంటుందో కానీ మనకు ఓకే అయితే నేను ఒళ్ళు ఊపేసుకుంటే సరే నాతో పోటీగా డిస్కో ఆడమను చూపిస్తాను తడాక మాటలు నేర్చిన కుక్క ఊసుకో అంటే డిస్కో అందట మా సేత్తో నీకు పోటీ అంటే తన గాలి గోరికి పోలవు మా సిలోన్ సుబ్బారావు అని చెప్తాను సిలోన్ సుబ్బారావుడు తెలుగులో చేస్తారా కాదు సినిమాలో మేకప్ మ్యాన్ అబ్బా తల్లే గాని ఉక్కెట్టు
అలాగైతే సినిమాలోనే చేరి ఆడితోటే పెట్టించుకోవచ్చు కదా ఉక్కు. ఎక్కడ చేరి మా ప్రాణాలు ఇవ్వడం ఎందుకు? నువ్వే చెప్పక్కర్లేదు, ఆడితోటే పెట్టించుకుంటారులే. అబ్బా ఈడెవడు, గోపాలవా ఉక్కెటవా? పళ్ళాల మీద నిల్చుని భరతనాట్యం చేస్తారు చూడు. అలాగే నేను ఇప్పుడు గ్లాసులు చూచేస్తాను. రేపులో ఏరా రికార్డు. అసలే అలా తగిలిందే. చూసుకోకుండా గాజు వెంక మీద కాలేశాను, గీరుకు పోయింది. పర్వాలేదులే. అమ్మో అమ్మో, ఇప్పుడు నీకేమన్నా అయితే నేను బతకగలనంటే? అయినా అంత చూడకుండా గాజు వెంక మీద కాలెట్టేసావు. ఇదిగో నీకు డాన్స్ వద్దు పాడొద్దు గాని నేడు పట్టి నింటూనే ఉండు. అబ్బా చెప్తే వినిపించుకో కదా, కావాలంటే నేను డాన్స్ చేస్తా. అయ్య బాబోయ్, నీకంత డాన్స్ కావాలనుకుంటే ఆ సన్నాసులు ఇంటికి రమ్మను. అంతేగాని నువ్వు మాత్రం గుమ్మం కదిలావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఉండు, కాస్త అన్నం కలుపుకోతా, రెండు మొద్దులు తిందు గాని. నీకు మరీ చేదస్తున్నానమ్మా, కాళ్ళకు దెబ్బ తగిలితే చేతికి ఏమైంది? నీ కాళ్ళు ఎలా ఉంది సీత? తీసేస్తారట. అంత మాట అనుకు. నీ చేతికి ఏమైంది? అదే, నీ కాలు గాజు పై కూర్చుకుంది కదా, అదే ఆలోచిస్తా పెనం మీద సరదా కాలిపోయింది అంతే. చూపించు చూపించు. తప్పంతా నాదే గోపాలం, నేనే కావాలని గాజు పెంక మీద కాలేశాను. నిన్ను ఏడిపిద్దామని. అరే నన్ను ఏడిపిద్దామని నువ్వేడుస్తున్నావు వీడు సీత? నువ్వంటే? నేనంటే? నువ్వంటే, నువ్వంటే నాకు. రేయ్, నేను చెప్పేది మీరు అందరూ శ్రద్ధగా వినండి. కొర్రపాట్న మంది శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్ అని ఆ సుందరమ్మకి తెలిసిందో, మన అందరిని గొయ్యి తీసి పూడ్చిపెట్టేస్తే చేతమ్మని సత్యం మన ప్రోగ్రాంకి పంపదు. అని చేత మనం కూచిపూడి భాగవతుల్లాగా కనిపించాలి, నటించాలి. తెలిసిందా? ఎలా ఉంది? మధ్యలు కొడుతున్నట్టు లేదురా, మాంసం కొడుతున్నట్టుగా ఉంది. తీరింగ్ తిప్పేసి ఎదిగి తిప్పి ఎలా కొట్టాయి అనంత? ఎక్కడున్నావా? వీళ్ళందరి నోట్లో తలా ఇన్ని ఆకులు కుక్కాయి. ఆ తర్వాత వీళ్ళు ఏది మాట్లాడినా అర్వంలాగా వినిపిస్తాయి. రై రై, అదిగో అదిగో ఆ బాగుడే వద్దన్నాను. ఇది అట్టుకో. ఇప్పుడు పేరు నిన్నేరా, చెయ్యి ఖాళీ లేదు, పక్కింటికి తగలడండి. నేను ఎల్ల పాపారావుని. ఏంటి? చచ్చిపోయిన మీ సోరయ్య గారి స్నేహితుణ్ణి. ఓర్ నీ బండ బాడ నువ్వంట్రా, నువ్వింకా బతికే ఉండా. ఇదిగో ఈడు చిన్నప్పుడు మా దొడ్లో పేడకళ్ళు ఎత్తుకెళ్తా అంటే యాదవ్ సత్యనాడి ఆ ఎల్ల పాపారావు గారివేనంట్రా? అవును. ఏంటి పేడకళ్ళు ఎత్తుకెళ్ళేవాడివా? చిన్నప్పుడు నేను కిట్టు టైపు. ఆయన అన్న ముద్దలు తీసుకెళ్తే నువ్వు పేడ ముద్దలా, పైగా కిష్టుడితో పోలిక.
ఇదిగో అమ్మాయి అంతేకాదు ఇలారా చిన్నప్పుడు ఈ బళ్ళుకి వెళ్ళమని వాళ్ళ అమ్మ బాబు పంపిస్తే ఈడు బడెగ్గొట్టి ఆడదొడ్డ ఏడదొడ్డ దూరి కోడి పిల్లలు ఎత్తుకెళ్ళి అమ్ముకు తినే ఓడిపించాడు. వెనక్కెళ్ళి కొద్ది అసహ్యం ఉంటది వదిలేయి. ఒరే పాపిగా నువ్వు చిన్నప్పుడు చదువుకోపోబట్టే కదరా ఇప్పుడు ఇది బాగోతాలు ఆడుకుంటున్నావు. ఇది బాగుతుంది ఏంటి పూచికూడి డాన్సింగ్ స్కూల్ ఎట్టా దానికి నేను పిసిపాలి అన్నట్టు మన చేత డాన్సింగ్ నేర్చుకుంటుంది మన స్కూల్లోనే. నిజమా? అవును. అబ్బాబ్బా మేళం ఆపి లోపలికి తగులాడు రండి అమ్మా. తొందరగా చిన్న ఛాన్స్ దొరికింది. అక్కయ్య ఇరు షేకు మస్తాన్ రావు గారిని డైవర్ ఏంట్రా? అదే మన పూచికూడి డాన్సింగ్ స్కూల్ కి డైవర్ లాంటివారు అనమాట. ఇకపోతే ఈ అభ్యాస్ గారు హార్మోనిస్ట్, ఆరు దొరబాబు గారు ఫ్లూట్, ఈరొక టైరు ఈరొక టైరు ఆరొక టైరు పేరు పేకు లాంటి ఉండ అనమాట. ఇకపోతే మా అనంత లక్ష్మి ఆరికి టేబుల్ లాంటి జై ఆవిడ పద్మిని అని బాబాకి ఆరు లాంటి మా అనంత లక్ష్మి రాయబారం నాటకంలో మండోదరి వేసం కడతా ఉంటది. రాయబారంలో మండోదరి ఏంట్రా అని బూడిది. మండోదరి కాకపోతే రామాజయ యుద్ధంలో లంకిణీ కడతాను. లంకిణీ కాకపోతే శంకిణీ గట్టు నాదేం పోయింది. ఇంతకీ మీకేం కావాలరా? ఏం లేదక్కయ్య మన సీతమ్మ కాళ్ళు గలాసు గుచ్చుకుపోయింది కదా రికార్జలింగ్ చేయటం కష్టమని పలకరించి పోదామని వచ్చాం. అమ్మా సీత వచ్చేసారా రండి కూర్చోండి. కూసుంటారులేవే ఎరా పాపిగా మీకు భరతనాట్యం ఎంతవరకు వచ్చా ఆళ్ళతో చేయించు చూస్తాను. ఇప్పుడా ఇక్కడ సీత ఏమాడదాం? రామాయణం హదాడేద్దాం. అక్కయ్య రావణాసుడు యాసం గట్టి ఒకటి పెళ్ళడానికి ఆపరేషన్ అని చెప్పి రాలేదు ఆడి యాసం తీసేసి ఆడతాం. ఏమ్మాయి రోగం నువ్వు ఉన్నావుగా దున్నపోతలాగా. మొదలెడదాం లోగుట్టు పెరుమాళ్ళు గారికి చిత్రం నుంచి ఆ విధంగా సీతామాకా చాద్వి అశోకవనంలో చెట్టు కింద కూర్చుని శోకిస్తూ ఉండంగా అవలే హాయ్ రావుకుశ్రీ కాదే బాగి అని అశోకవని శోకించే సీత బాగి అని అశోకవని శోకించే సీత అశోకవని శోకించే సీత బాకి అని అశోకవని శోకించే సీత బాకి అని మొదన స్టప్ సత్యనారా లక్ష సార్లు రామాయణం చదివి నా బాబు నాకు సుందరం అని పేరెట్టాడు కూచిపూడి అని చెప్పి దాన్ని మీరు నాశనం చేస్తారంట మోదనష్టపాళ్ళారా సచ్చినా సరే మా సీతను మీతో పంపను అలా చేస్తే దరిద్రం కూడా. అమ్మో సీతను మాతో పంపకపోతే మేము అందరం కట్టకట్టుకుని గోదట్ట దోకాలి వరుసగా అన్నవరం అంతర్వేది భద్రాచలం సింహాచలం కోరుకొండ అప్పనపల్లి పెద్ద తిరుపతి శివరికి చిన్న తిరుపతి దాకా ఇట్టడి పుణ్యక్షేత్రాలు అన్నిటిని పోగ్రాలు ఒప్పుకున్నావు అక్కయ్య ఇప్పుడు మీరు వెళ్ళకపోతే పెజలు మా ప్యానాలు తోడేరు. నీ మోదనష్ట ప్రోగ్రామ్ కి గుళ్ళు కూడానా కళ్ళు పోతాయిరా సచ్చినాడా. అమ్మో సచ్చి నీ కడుపును ముడతాను నువ్వు దయదలచక తప్పదు ఈ కాలు కాదక్కయ్య ఇది ఎక్కడ నాళమమ్మా. నాయనమ్మ ప్రాక్టీస్ లేక ఉంది కానీ రిహార్సల్ చేస్తే చాలా బాగుంటది ఒప్పుకో నాయనమ్మ. తెలుసక్కయ్య ఒప్పుకోండమ్మా మొదనష్టపు కావాలా. ఏమే సీత పర్వాలేదా? ఏం పర్లేదు నాయనమ్మా. సరే ఈ ఒక్కసారికి తగులడు జాగ్రత్త. ఇంగ్లీష్ చేసే వాళ్ళు ఇక్కడే చేసేయాలి రావులపాలెం జంక్షన్కి వెళ్ళేదాకా హాల్ట్ లేదు కదా. హాల్ట్ సంగతి సర్లేవా ముందు ఇంజనీర్ డబ్బా పట్టరా లేకపోతే బండి కదలదు. కదలా ఏడో ఇంజనీర్ క్యాష్ చెప్పు తీసుకుంటాను బండి బయలుదేరేంత వరకు ఇలాంటి ఏమి జ్ఞాపకం రావా మీకు డీజిల్ అయినా ఉందా మధ్యలో చేయమంటావా? డీజిల్ అయిగా ఉందని ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి అదేమైనా మందా ఎందా వందా. అబ్బా రిక్షాలో వస్తానంటే సైకిల్ మీద దింపాడు ఎదవా గ్లామర్ పోయింది. ఎదవ గ్లామర్ కావాలంటే బజార్లు కొనుక్కోవచ్చు ముందు నటి సంగతి చూసుకోరా. ఓకే ఓకే గతుకుల్లో పెట్టి చంపేశాడు నడువులు ఇరిగిపోయాయి దిగు సీత. ఒక్కలాగా నా నడుగు ఇరిగిపోయింది కానీ ముందు డబ్బులు ఇస్తా ఉండు. ఎంత? 3 రూపాయలు. 3 రూపాయలా? రూపాయినర కంటే సచ్చిన ఇవ్వను. ఏంటి రూపాయినరా నువ్వేం తక్కువ బరువు ఉన్నావా బంగాళదుంపలు బత్తాంతున్నావు రూపాయినరంట నిజే మడిపోను. నువ్వు అనంత అడిపోకండి మరి ఎవరు నేను బంగాళదుంపల బస్తాన ఉన్నానంట ఇది పెట్టి పోసిస్తున్నట్టు పోసింతనే వస్తావా? ఏం కోసావా? 3 రూపాయలు ఉంచుకునే కాపీ తాగుపో. అనంత ఆ
నోటు నోరెందుకే పెడతావు? ఆ నోరు అసలు మంచిది కాదు. నా నోరు మంచిది కాదు తెలుసు కదా, అందుకే జరదకిల్లి లేస్తావు. నువ్వు ఘోరం ఇరే ఎదవా. ఫ్రెండ్షిప్ కొద్ది కొట్టింది అనుకుంటాను. నువ్వు దిగమ్మా. అమ్మయ్యా వచ్చేసావా, కంగారులు చూసుకోలేదు. రే దొరబాబు ఈ రోజు వచ్చేసిందిరా, దారి చూపించవా. వచ్చేసావా సీత, కొంచెం మెంటలు అనుకుంటాను. సైడ్ ఏంట్రా ఆలస్యం, బయలుదేరండి వద్దుపోతుంది. సిగ్గేస్తుంది 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 సిగ్గేస్తుంది, చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే. సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది నాకు సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా అని అడుగుతుంటే లేదు అని చెప్పాలని ఉందిరా, కానీ భయం వేస్తుందిరా. నేనుండగా మీకు భయం ఎందుకండి? రేపు కోడిని కొని సందేశం పంపిద్దాం. కోడి సందేశం ఏట్రా? ఫ్రెండ్షిప్ కొద్ది ప్రేమ లేఖ రాసి కోడి మెల్లో చుట్టి పంపిద్దాం. మీకెందుకు, నేను చూసుకుంటాను కదా. ఒరే
డబ్బులు 60 రూపాయలు పుచ్చుకోను. ఇది వీజిగా వెళ్తుంటావా? భలే ఊరే, ఇదేనా చెత్తా సేదారం తిని పెరిగిన పారం కూడా అనుకున్నారా? జీడిపప్పు అది తిని పెరిగిన నాటుకోడి. ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నాను, ఇది ఎప్పుడు చేసుకు తింటే భలే ఉంటది. ఎంతసేపు కోసుకు తిందామనే ధ్యాస ఎదవా. ఇంకా ఎన్ని పేమ లేఖలు పంపాలో వదులు. ఇలాగే తాడు వదులుతానే ఉండండి. ఇప్పుడు ఇది ప్రేమలేక తీసుకుని వెళ్ళి పక్క గుడారంలో ఉన్న సీతకి ఇచ్చి జావ పట్టుకొచ్చేది. ఈ లోపల మీరు 10 రూపాయలు కొట్టించారనుకోండి, నేను డ్రా వేసుకుని ఆనే వచ్చేతను. ఇదిగో చావు 22 ఉన్నాయి. పర్వాలేదు. బక్ 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 బక్. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో. ప్రేమా పిచ్చి ఒకటే నువ్వు నేను. ప్రేమ కోసం ఇవ్వలలో పడనే పాపం పసివాడు, అయ్యయ్యో పాపం పసివాడు. అత్తవడి సీతవలే మెత్తనమ్మా ఆదమరచిహ. ఇదేటి మనకు వచ్చిన సినిమా సాంగ్స్ని అయిపోయినాయి, అయినా కూడలేదు. కొంపదీసి మనం రాసిన ఉత్తరాన్ని చూసి కోడిని ప్రేమించేస్తుందా ఏటి? ఏదేమైనా కోడి కన్నా మనం వెళ్తేనే ఈజీగా ఉంటుంది. ఈ ప్రేమ లేఖల నా కోడి ఈకల. శీఘ్రం ఎదగొందరా. అబ్బో బ్రహ్మాండం ఎక్కడ ఫ్యాన్ కింద గుడ్డెడతా ఉంటే చూశాను, సర్లే కాని అని గుడ్డెట్టేశాను. కోడి రోజు చేశాను నాటా పరమా. అమ్మో ఏదో సచ్చినాడు. అన్ని డ్రెస్ వచ్చుటం మీకే మారోగంరా. గొప్ప అందగత్వని ఏమే పట్టు. మాకెవరికి తెలియకుండా నువ్వెప్పుడు నేర్చుకున్నావే భరతనాట్యం? ఇది భరతనాట్యం కాదు. మరి కూచిపూడే కాదు, భరతపూడి. భరతపూడే? భరతపూడి ఎట్రా మాత్తాను? అది ఊరుకోండే. మొన్న సెలవుల్లో మెడ్రస్ వెళ్ళాను కదా, మా సిలోన్ సుబ్బారావు స్వయంగా కూచిపూడి నుంచి కొంత, భరతనాట్యం నుంచి కొంత కలిపి తయారు చేశాడు. భరతపూడి ఆ జాడీ నుంచి కొంత, ఈ జాడీ నుంచి కొంత తీసి వీజీగా కలిపియడానికి ఏం పత్తరు కాదు, క్లాసికల్. అబ్బా క్లాసికల్లో దాటికల్లో ఏదో ముత్తడి పడుతుంది. చెయ్యనే దర్బాబు ఉండహే. పులిని చూసి అక్క బాధ పెట్టుకున్నట్టు మా సీతం చూసి, మా సీతం చూసి కాఫీ కొడుతుంది. నేనేం సీతని పితిని చూసి నేర్చుకోలేదు, మా సీలోని సుబ్బారావు నేర్పాడు. భరతపూడి భరతపూడు నా బొంద పూడు. తొందరగా తావు రేపులు. హాయ్ ఏం చేస్తావు? చూసిందిగా ఉమ్ము తుడుచుకుంటున్నాను. తొందరగా ఆనందం చేయవు. అలాగే సోదరు సోదరి మొల్లారా, ఫ్రెండ్షిప్ కొద్దీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే. అమ్మా అబ్బా ఎవడాడు? నేనేరా, నీకు మాకు ఫ్రెండ్షిప్ ఎట్రా? కానీ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సమర్పించు సెక్సీ మిక్సీ క్లాసిక్ డాన్స్ చేయవారు కుమారి. కుమారేనా? ఆ కుమారి పట్టు పద్దిని. ఇంకిక్కడ ఉండడం అంత మంచిది కాదు. వద్దంటే భరతపూడి భరతపూడి అని మన కోపం ఉంచింది. అక్కడ జనం గొడవ చేసేస్తారు, తొందరగా రారా బాబు. కోపం ఫేసేటి బ్యాడ్ గా ఉంది. Come on.
గురు, ఈ దండ మా గురువు గారి మీద అభిమానం కొద్ది వేశాం. ఊరు దాటే వరకు తీసావా? నేను చాలా బాధపడతా. వచ్చిన దీని ఉంటా. అమ్మా అమ్మా చెయ్యంత గట్టిగా పట్టుకున్నావేంటి సీత, కాస్త మెల్లిగి పట్టుకో. అలాగే ఈడా చి పొద్దున్న ఈడిసే పట్టుకున్నాను, రోజంతా ఎలా ఉంటుందో ఏంటో. ఈ దండేంట్రా సూర్యబాబు, సూర్యబాబు ఈ దండేంట్రా? కాఫీ పనికొస్తుంది. అదేంటి గురు, రాత్రి నీకు వేశారుగా. రాత్రి నేను తీసేసి పడుకున్నాను కదరా. వాళ్ళు మళ్ళీ వచ్చి వేసి వెళ్ళిపోయారు గురు. నువ్వు పడుకో, వాళ్ళ సంగతి నేను చూస్తా. దండట దండ ఊరు దాటిదా వేసుకోవాలంట, వేసుకోను. ఏం చేస్తారు? హలో గురు, దండ ప్రాణాలు తీసేయము, ఇప్పుడు వేసుకొస్తాడు చూడు. దండ వేసుకున్నానే, చూసుకోండి. సూర్యబాబు గురు, నాకు అర్జెంటు. ఏంటి గురు? ఏం లేదు, నాకేమో అర్జెంటు. గురు దండ ఏడు సార్లే. హలో గురు, దండేది గురు. వేసుకోకపోతే ప్రాణాలు తీయను, ఇప్పుడు వేసుకొస్తాడు చూడు. గోదారి కట్టుంది, కట్టు కట్టుంది. వాళ్ళకైనా బలం ఉంది, నాకు బలం ఉంది. ఏం చేస్తారో చూస్తాను, ఏం చేస్తారో చూస్తాను. హలో ఎవడా పొద్దున్నీ? హలో 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 అని ఓరకొక్కల ఎలా అరుపులు మీరు తీసేస్తానయ్యా, చెంపుతానయ్యా, తెంపేస్తానయ్యా. ఏం చేస్తాడు గురువు? తెంచేస్తాడంట. ఉంచుకుంటారా? ఎలా తెంపేస్తాడో చూస్తా. ఎలా తెంపుతానా? ఇలా తెగలేదే, ఇలా ఇలా తెగిపోయింది. అమ్మో అయ్యో అయ్యో అమ్మో 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 అమ్మో. గురే గురన్న, సల్పుగా ఉంది. యానికిట్ట అడ్డం పట్టం ఏమైనా మర్యాదగా ఉందా అని అసలు మీలాంటి వాళ్ళు బాధపడలేకే కమిటీ వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండమని మమ్మల్ని గొడవ చేస్తున్నా. ఊరు బయట టెంట్లు వేసుకుని క్యాంపింగ్ చేస్తున్నాం, వదిలేయండి. ఏమండి, మా ఊళ్ళో మంచి మంచి సత్రవలు పడుకోవడానికి మంచాలు కూడా ఉన్నాయండి. బాబు నేను లేడీస్ కలవండి, నన్ను వదిలేయండి. లేడీస్ కదరా? అబ్బో లేడీస్ కాదురా, రేసు కుర్రాలు. అలే లేడీస్ కాదు, మా ఫ్యామిలీస్. మర్యాదగా మాట్లాడండి. మాకు అలాంటి మాట్లాడి రావండి. మరి ఏమొచ్చు?
నాటనా
బలమారు బొండాలు కొడుతున్నారా? బొండం కాదు నీ పిండం. ఈ ఎండలు బాగా ముదిరిపోయినాయి, కొట్టండి. అలాగే పట్టుకో. ఇదేటి బొండం కాదు, గోపాలం గారి తలకాయ. ఓహో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఒక్క ఏటితో తగ్గాలి. రే గోపాలం, మీ కోపం కారణం ఏంటి బాబు? నాకంత వీజీగా కోపం రాదు. అవును, కానీ వస్తే ఓ పట్టాన పోదు. అవును, నా సీతను గోపాలం గారు గుళ్ళో చెయ్యట్టుకున్నారా? రే గోపాలం, మీరు ఆవేశంలో నా తలకే నరికేసేలా ఉన్నారు. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, ఆవేశం అంత మంచిది కాదు. ఆలోచన ప్రధానం. సీతకి గోపాలం గారు అంటే అసహ్యం కలగాలి, గోపాలం గారి పరువు గంగలో కలవాలి. అది నేను చేస్తాను. అదంత వీజీ కాదు. ఒకవేళ ఈ పని చేసినట్టు ఊళ్ళో తెలిస్తే జనం మన ఎంకరేజ్ చేస్తారు. రే గోపాలం. మామూలే పంచరు. ప్రే మత్తనా, ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. వెళ్ళేది దూరపోయాను అని తెలుసు కదా, ఒక టెప్పి యాలో సావచ్చుగా. ఇప్పుడు పంచరైంది అయితే తొందరగా పంచరై. పాపం లేదు, ఇప్పటికే జల్లిలేగా చిల్లు పడిపోయింది. రావులు పాలన చేసరికి వెళ్ళి కొత్త దుప్పు కొనుక్కు చేయాల్సిందే. ఒరే అబ్బులు, ఎలరా తయారీ? కొంగలాగా ఈ యాదవ్ బండి అమ్మే కూడదటే. అమ్మేయాలా? అమ్మితే టూపుది ఎనిమిది తిరుగుతుంది అనుకుంటున్నావే, ఎంత బండి మీద? దీనికి అన్నాయి ఎట్ల బండి? నాకెందుకులే. ఏటా దెబ్బలాటా? ఇదిగో ఇవాళ ఎక్కడే మకం. ఏంట్రా పెదరు, అడవిలో ఆపేశారు. అడవి కాచిన గ్లామర్ ఇలాగే ఉంటది. నోర్మిండ దొరబాబు ఉక్కెట్టవా? నీకు ఎలా పాడలేదు సూరిబాబు? మా సీలోన్ సుబ్బారావా వచ్చి ఏడాది కారు కొంటానన్నాడు. కారు తిరిగితే నేను కొంటాను కారు. ఎవర్రా కారు కొత్త కూర్చింది? నేనే. నువ్వేనా? అవును. ఏం కారు బాబు, పట్కారా కొట్టాలంటే? నడవడే నడవడే. గోపాలం, ఏంటి అలా రాసుకుని నడుస్తావు? కొంచెం దూరంగా నడు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ప్రేమించుకుంటున్నావు అనుకుంటారు. ఏ తప్ప, ప్రేమించుకుంటే మాత్రం దేశం అంతా టమ్కేయాలా? నా ఇష్టమయ్యా. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, నేను గోపాలం తల్లి. నీకు నమస్కారం. అబ్బా ఊరుకో గోపాలం, రేపు మాపో పెళ్లి చేసుకోబోతున్నావు. మాంసం తింటున్నావు, ఎముకలు మెడ కట్టుకు తిరుగుతావా? ఎముకలు కట్టుకోరు, తాళి కట్టుకుంటారు కదా. ఈ తాళి ఒకటి ఇప్పుడే ఇలా ఉంది, రేపు పెళ్ళైతే నా పేనాలు కొరుక్కు తింటది బాబోయ్. కొరుక్కు తింటానయ్యా, అలా తింటే నాకు ఇష్టం. ఇష్టం లేకపోతే ప్రేమించడం మారేయ్. అయినా నీలాంటి పిరికోడికి ప్రేమ దోమ ఎందుకు? దండగా రేపు మీ మావయ్య ఎరా అంటే ఏం లేదు మావయ్య అని ఉడికిపోయేవాడికి. నీకు ప్రేమేంటి నా తెలివి తక్కువ గానే. ఇదిగో నీకన్నా ముందు వెళ్తున్నాడు చూడు, ఆ దొరబాబు నయం. ఇప్పుడు అడిగితే చాలు సటుక్కుని కట్టేస్తాడు తాళి. ఆగాను. ఏంటయ్యా? వెళ్ళి ఆడి చేత కట్టించుకో తాళి. నీ సలహా నాకే అక్కర్లేదు, ఆడి చేత కట్టించుకుంటాను తాళి. పెట్రోల్ మ్యాక్స్ లైట్ సంగతి ఒకటి చూడండి, గుడారాల సంగతి ఒకటి చూడండి, మంట సంగతి ఒకటి చూడండి, ఒకటి దుప్పటి తీసిన కాపండి. ఏట్రా మీ రొట్టిరిగి బ్యాందిలో పడింది. ఏట్రా ఆ సీత? సీత ముందు 10 రూపాయలు కొట్టించండి. చావు. ఆ సీత గోపాలం గారు గొడవ పడుతుంటే ఇప్పుడే ఇనొచ్చాను. దొరబాబు చేత తాళి కట్టించుకుంటానని సీత కట్టించుకోయా పోయాని గోపాలం గారు అంటుంటే ఇనొచ్చాను. నిజమా? ఇంకా పెద్ద మనిషి ఉన్న పెళ్ళం మీద ఒట్టు. మీరు అర్జెంట్ గా పసుపు తాడు రెడీ చేసుకుని చేత్తో పట్టుకుని ఉండండి, ఈ లోపల నేను టైర్ రిపేర్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే. Thank you.
అవుతారు ఉండవే బాబు ఇక్కడ కనపడి ప్రతి ఒడు మెల్లని కట్టేసి ఉండవు తాలి అంటే కట్టలేదు అనమాట ఏ ఎక్కడ్రా రాత్రంతా కాసు కూసున్నానా సీతరాందే భలే ఓరే ఏడదనా కట్టమే దొరబాబులు వస్తుందా మనమే దూకుడు మీద కట్టేయాలి అబ్బా ఎల్లండి సీత నీ జడేమో నల్లగా ఉంటుంది నీ పెదేలేమో ఎర్రగా ఉంటాయి నీ మెడేమో పచ్చగా ఉంటుంది సీత నువ్వు అంటే ఈజీగా నీ మెడలో తాళి కట్టేస్తాను తాళి కడతావా వాయి కొట్టా సచ్చినడా మహంజుడు కొండముచ్చులా నా సంగతి నీకు తెలీదు నేను అసలే కరుణ పెరిగింది వెళ్ళకే దీన్ని ఏం చేయను మొలక కట్టుకో గోపాలం ఏం చేస్తున్నావు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు ఎంతమంది 16,000 మంది అవును రాత్రి బాగా నిద్రపట్టింది అనుకుంటాను నిద్రపట్టింది మరి కళ్ళెరగా ఉన్నాయి నాకు ప్రపంచాన్ని చూస్తే కన్నెర్రా నిన్న రాత్రి గాని మా గుడారం నేనా లేదే ఏదో అలికిడైనట్టయితే నక్కయి ఉంటుంది నక్కెందుకు వస్తుంది తీయటి చెరుకు పిల్ల బొగ్గ కొరకడానికి వచ్చి ఉంటుంది తెల్లారగట్ట నా మెడ మీద ఏదో మెత్తగా పాకినట్టయితేని పాము ఉంటుంది పాము అయితే కాటేసేది కదా ముద్దెట్టుకున్నట్టు అనిపించింది నీ జడం చూసి ఆడపాము అనుకుని పెన వేసుకు పడుకోవడానికి వచ్చి ఉంటుంది నువ్వు అందంగానే చెప్తావే అబద్ధాలు అబద్ధాలా నీతోడు పడుతున్నది
బాబు ఆగు. ఏంటి నీ పేరేంటి? లవ్ కుమార్. అబ్బో భలే బాగుంది. నువ్వు బానే ఉన్నావు. ఏం చదువుతున్నావు? మనకి చదువు సరిగ్గా అవ్వలేదు. ఈడు కుర్రాళ్ళ లేడు. సరే గాని అక్కడ ఒక అబ్బాయి లేడు. ఎవడు? ఆ కొండ ముంచులో ఉన్నాడు ఆడ. షో తప్పు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పువ్విస్తావా? ఆడి పేరేంటి? గోపాలం. ఏడ్చినట్టుంది అదో పేరు. రే గోపాలం. ఎవడ నువ్వు? ఒళ్ళు కొవ్వె కింద? నాకు కాదు, అక్కడ పిల్లలేదు దానికి. ఇప్పు నీకు మంది వేళ్ళంత లేవు. ఏమిట్రా మాటలు? నీ వేళ్ళంతుంటే నీకెందుకు, సోళ్ళంతుంటే నీకెందుకు చెంబు మొహం వేసుకొని పో. తీసుకా. ఆ తీసుకుని చెవరెట్టుకో. ఏ పిల్ల, గప్పుడే ప్రేమించావు, అంత శుద్ధ వేస్ట్ కేసు. ఇదిగో వయసు కొంచెం తక్కువైనా నేను పనికొస్తానేమో చూసుకో. రే నిన్ను సీతా సీతా. ఆ కుర్రాడు ఏంటి కబుర్ నీకు? ఆడు కుర్రాడు కాదని తర్వాత తెలిసింది. దేని తర్వాత? అదే ఏమన్నాడు? నన్నేం అనలేదు, నిన్నే శుద్ధ వేస్ట్ కేసు అన్నాడు. ఆడు దొరకని ఆడు తోలు చేస్తాను. నువ్వు ఇలాగే వేళ్ళు తోళ్ళు ఒలిచేస్తానంటూ కూర్చుంటే ఈ లోపు ఎవడో నా మెళ్ళ మూడు ముళ్ళు వేసేస్తాడు. వేసేస్తాడేంటి? వేసేసాడు. ఎవడు? దొరబాబు. రాత్రి కట్టాడు. ఏడ్చాడు. ఆడి బతుకి తాళి కట్టడం కూడాను. మరెవరు కట్టారు? మనమే. చా ఎప్పుడు? నీకు తెలీదులే, అప్పుడు నేను నిద్రపోతున్నా. నిద్రపోయేటప్పుడు కట్టాడంట. ఎప్పుడు కట్టానేంటి? తాళి తాళే ఆలాలే. నువ్వు నా పెళ్ళానివి. మళ్ళీ చెప్పు. నువ్వు నా పెళ్ళానివి. మళ్ళీ చెప్పు. నువ్వు నా పెళ్ళానివి. అయితే విషయం మీ మావి చెప్పదావా? ఏ మీ మావి తల తీసి మొలస్తాడా? మొలదీసి తలేస్తాడు మా మావయ్య బయల్మాన్. అయితే విషయం చెప్పొద్దు. కొన్నాళ్ళు కొన్నాళ్ళు. కొన్నాళ్ళు అంటే ఓ 14 ఏళ్ళా? అది కాదు సీత, అది చూడు గోపాలం, దొంగతనంగా తాళి కట్టేయగానే సరిపోదు. 10 మంది ముందు ధైర్యంగా మొగుడునని చెప్పగలగాలి. ముఖ్యంగా మీ మావయ్య ముందు. కొంతవరకు నిన్ను భర్తగా నేను అంగీకరించను. నువ్వెప్పుడు మొగుడునని అందరి ముందు ధైర్యంగా చెప్పగలవు? అప్పటి వరకు నా కేసు చూసినా నన్ను ముట్టుకున్నా మాట దక్కదు. జాగ్రత్త. అలాగే సీత, అలాగే. ఊళ్ళోకి వచ్చినామా? అందరూ దిగేయండి. రేయ్ మత్తనా, ఈ నవరాత్రులు తొరతొక్కిడికి పల్లెటూళ్ళ అడ్డమైన కంకర్ రోడ్ల మీద తిరిగి బండి నలిగిపోయింది. అన్ని ఇప్పి బాగా క్లీనింగ్ చెయ్యి. అన్ని ఊడదీయాలంటే 20,000 అవుతుంది. ఏది చెప్పు? డబ్బు డబ్బు డబ్బు. ఇది అచ్చొచ్చిన బండిరా, ఏం అక్కర్లేదు. ఎట్టా పై పైన తురిసేయి సరిపోతుంది. అలాగేలేండి. ఫ్రెండ్షిప్ కొద్దీ అడుగుతున్నాను. ఈ నెల జీతంతో పాటు అడ్వాన్స్ కూడా ఇప్పించారు అనుకోండి, మా అత్తోరింటికి వెళ్ళి మా ఆవిడ పెద్ద మనిషి అయిందో లేదో చూసి వస్తాను. చూడు రే అబ్బులు, దాని జన్మలో పెద్ద మనిషి కాకుండా నేను ఏర్పాట్మెంట్ చేయిస్తాను రా. కంగారు పడబాక. అమ్మా సీతమ్మా, మరి నేను ఉంటా, రాత్రికి వచ్చి మీ నాన్నమ్మని కలుస్తానని చెప్పు. దిగరా దొరబాబు. ఏంటలా నిలబడతారో, సామాన్ లోపల పెట్టండి బిడ్డా. ఆడోళ్ళు కదా అని హెల్ప్ చేస్తున్నాడు. అవునవును, లేడీస్ అనేసరికి ప్రతివాడు హెల్ప్ చేసేవాడే. ఆ నేడు మూతోటి వేసుకుని. సీత నువ్వు ఇప్పుడు వెళ్తుంది మీ ఇంటికేగా? కాదు మీ ఇంటికి. మా ఇంటికా? ఎందుకు? అదేగా మా అత్తోరిల్లు. కాదు నా మొగుడిల్లు. ఇదిగో నువ్వు నాతో కూడా వచ్చావనుకో, నీ ఎముకలు ఏరేస్తాడు మా మావ. మావా మావా మావా, ఈ పుస్తకం మీ మావకే కట్టాల్సింది. వస్తాను. ఈ పిరికొడితో ఎలా వేగాలో ఏంటో.
నాయనమా ఓసే సీత వచ్చేసావా తల్లి నీ కోసం నేను ఎంత బెంగెట్టేసుకున్నాను అనుకున్నా రోజు పీడకల్లో వస్తున్నాయి పీడకల గేడకల ఇదిగో విభూది దాక్షారం భీమేశ్వర స్వామి గుడికెళ్ళి నీ పేద అర్చన చేయాలి తీసుకొచ్చాను తల్లి నా తల్లి నా కోసం గుళ్ళు గోపురాలు తిరిగి వస్తున్నావా ఇదేంటమ్మా ఇట్టు చిక్కిపోయా చిక్కిపోయానా ఆవిరి కుడుములా తయారు వస్తేని చా అయ్యం పాడు మాటలే చూడమ్మా ప్రోగ్రాం బాగా జరిగిందా ఓ చప్పట్లు సన్మానాలు ఒకటేంటి నీ మనవరాలి పేరు ఆంధ్రదేశం అంతటా హోరెత్తిపోతుంది నా అమ్మే నా తల్లి నువ్వే ఏడు చల్లగా ఉండాలి మీ అమ్మ నాన్న ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళు పాపిష్టి దేవుడు వాళ్ళని తీసుకెళ్లిపోయాడు అమ్మా నాన్న కన్నా అపురూపంగా చూసుకుంటున్నావు నాకన్నీ నువ్వే నాయనమ్మా పిచ్చి తల్లి నాయనమ్మా తాతయ్య నిన్ను ప్రేమగా చూసుకునేవాడా అదెందుకు అడుగుతావులే అమ్మా పెళ్ళయ్యేదాకా కుక్క పిల్లలాగా నా వెనకాల తిరిగేవాడు మూడు ముళ్ళు వేశాక మూ తీర్చాడు అంటే పెళ్లికి ముందు నాయనమ్మా నీ ప్రేమ కథ చెప్పవా సిగ్గేస్తుంది చెప్పు నాయనమ్మా అప్పుడు నేను నీ ఎంత ఉన్నా నాకేం తెలిసేది కాదు మీ తాత ఒట్టి పోకిరివాడు వెనక మాలుగా వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని బుగ్గలన్నీ కొరికేసేవాడు మరి మీ అమ్మ ఏమనేది కదా నేనే చెప్పేదాన్ని చూడవే అమ్మా ఈ మూదనష్టపోడు నా బుగ్గలన్నీ కొరికేస్తున్నాడని చెబితే రేపు చేసుకోబోయేవాడే కదా ఆ మాత్రం సరసమాడ్డా అనేది మరి ప్రేమించానన్నా పేవాలేదు దోమలేదు మేనరకమేగా మా మేనమామ కొడుకు 24 గంటలు ఇంట్లోనే ఉండేవాడు అందుకేనమాట లైల్ అంత తొందరగా కలిసింది నీ తర్వాత మన వంశంలో ఎవరైనా ప్రేమించారా మీ పెద్దత్త తనకు పాఠాలు చెప్పే మాస్టర్ ని ప్రేమిస్తున్నాను అని వచ్చింది అక్షంతలేసావా అక్షంతలేయటం కాదు అట్లకాడ కాల్చి ఒళ్ళంతా ఓతలు పెట్టా పెద్దాళ్ళు చేసిన పెళ్లి తప్ప ఇట్ట ప్రేమ గేమ అని ఎద్దవేషాలు వేసావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతానని చెప్పా అవును అసలు ఈ సంగతులన్నీ ఇంత వివరంగా అడుగుతున్నావేంటి ఏం లేదు సరదాగా అడిగాను అంతే స్వప్నాలనురాగము ఏ జన్మ స్వప్నాలనురాగము పూసినది నేడు ఈ పసుపు తాడు పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ సుతలామణి ఏనాడు విడిపోని ముడివేసెనే
గోపాల మీద అలా ఇరుచుకు పడుతున్నావు నువ్వేంటి? ఎన్నడూ లేని గోపాల మీద అంత అభిమానం చూపిస్తున్నావు? నిన్ను నోరు మూసుకుని లోపలికి వెళ్ళమన్నానా? ఇదే పట్టు చెప్ప పెట్టకుండా ఎక్కడికి చెక్కేశా? మద్రాస్ అండి. మద్రాస్ ఎక్కడ? మేము నవరాత్రులు ప్రోగ్రాములతో తల్లకింద సత్రం, నువ్వేమో మద్రాస్ చెక్కేసావు. నేను పెళ్లి చేసుకున్నాను కదండి. ఎవరిని? ఇంకెవరిని? మా సిలోన్ సుబ్బారావునే. సిలోన్ సుబ్బారావు గారు ఎవడో గాని రామా. మేమే సిలోన్ సుబ్బారావు. హాయ్. హలో హలో. మనము అక్కర్లేదండి అక్కర్లేదండి. మీ జీవిత చరిత్ర అంతా రికార్డ్ వేసి వినిపించేసిందండి. ఫ్రెండ్షిప్ కొద్దీ కొంచెం ఎక్కువ చెప్పేసిందండి. దాని మొహం దీనికి తెలిసింది లిప్స్టిక్ అంతా. ఇంకా 20 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ ఉంది మనకి. అమ్మో, ఈ ఫ్లాష్ బ్యాకులతో బుర్ర తినేస్తాడేమో. ఎంతకీ ఏంటే మూడు ముళ్ళు వేయించుకొచ్చానంటావు? మూడు ముళ్ళు ఏంటండి, షీప్ గా మూడు నిద్రలు కూడా అయిపోయాయి. ఇది మెడ్రాస్ వచ్చి బావా మనం ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందామంది. గుళ్ళో ఏం బాగుంటుంది షీప్ గా? అందుకే విజయ శేషమహల్ బుక్ చేశా. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు, వెంకటేష్ వాళ్ళ నాన్నగారు, నాగార్జున వాళ్ళ నాన్నగారు, విజయశాంతి వాళ్ళ అమ్మగారు, శ్రీదేవి వాళ్ళ అమ్మగారు, జయసుధ వాళ్ళ అమ్మగారు, జయప్రద వాళ్ళ అమ్మగారు, దశరత్న దాసనారాయణరావు, కళా తపస్వి కె విశ్వనాథ్, మారుతిపూడి గొల్లారావు, కైకాల సత్యనారాయణ, గుమ్మడి నూతన్ ప్రసాద్, వేలు కాలు ఒకలేండి ఇండస్ట్రీ అందరినీ పిలిచా. షూటింగ్లు కదా, ఎవరు రాలే? ఎవరు రాని గారికి విజయ శేషమహల్ ఎందుకు? అందుకే పనగల పార్క్ దగ్గర చిత్తూరు నాగయ్య గారి శిలా విగ్రహం ముందు తాళి కట్టేశా. అటు నుంచి అది ఊటీ హానిమూల్ వెళ్ళి డైరెక్ట్ గా విమానంలో రాజమండ్రి వచ్చేసా. విమానంలో మా రాజమండ్రి ఈడేవనండి షీప్ గా? అదేనండి, హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి వాయుదూతులు చాలా. ఇదిగో కుర్రా. ఎవరిని? నిన్నే. వెళ్ళి రెండు కూల్ డ్రింక్స్. మీకేం కావాలండి? ఇదిగో నా కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్సా? ఇదేంటి కూలింగ్ లేదు ఇక్కడ? అన్ని ఇలాగే ఉంటాయి. ఎవడండి ఇడు? అన్ని ఇలాగే ఉంటే బీర్ పట్టుకోవాలి. వెళ్ళిపోక, ఖాళీ సీసాలు పట్టుకెళ్ళాలి. పట్టు పట్టు. ఇదేంటి షీప్ గా? అవును ఒరిజినల్ అనా? తలా కాదు జుట్టు. అదే విగ్గు పెట్టారు అనుకోండి. 50 ఏళ్ళు వెనక. 50 ఏళ్ళ? 50 ఏళ్ళే? ఏటంత నువ్వు సీపుగా? అవన్నీ తగిలించుకుంటే బాగానే ఉంటదని పెట్టుకోండి, మరి అసింగా ఉంటదేమో అని. అందుకే కదా మిమ్మల్ని విగ్గు పెట్టమంటున్నది. ఇదిగో గ్లిజరిన్, ఇది వాడండి. చింతపండు ఉప్పు పెట్టి తోమిన రాగి బిందిలాగా ఫేస్ మెరిసిపోద్ది. మాయా, యాలంగిలో ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. 1000 రూపాయలు ఏంటి షీప్గా? సరే ఇది అడ్వాన్స్, మిగతాది 2 నెలల్లోగా మిమ్మల్ని కోట శ్రీనివాసరావు లాగా తయారు చేయకపోతే నా పేరు సిలోన్ సుబ్బారావే కాదు. పట్టు పదవే. నాకేం తెలుసు, లెక్కెట్టాడనుకున్నాను. ఇంతకీ ఎవడాడు? అబ్బుల్ గారు అమ్మ మొగుడు. ఇది అడ్వాన్స్ అంటున్నాడు, వెళ్ళేలాగా మొత్తం ఆశ్రయించేసుకుంటాడేమో. ఈ అదో కూడా వదిలే గాని, రేపు నవరాత్రి ప్రోగ్రామ్స్లకి సీత పరిస్థితి ఏంట్రా? ఏమంది, మనం వెళ్ళాలి మామని కాకపడమే. కాకపడతానికి మనం ఎందుకండి? అది మీ మామగారికి ఎంతో పెట్టినిచ్చా. ఎంతకీ సీతను మా ఊడికిచ్చి పెళ్లి చేయటం ఖాయమే కదా? అదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రూపం బాగానే ఉందనుకో, కానీ గుణగణాలు చూడద్దు.
చచ్చా ఆడి గుణానికి ఏంటి? వేలిం బంగారం కాదు, అచ్చు నా పోలికే వచ్చింది. ఇంకా నయ్యం నేరేడు పండు లాంటి నీ రంగు రాలేదు. నేను నలిపేటి బీటి పుల్లు పులుగు రంగు చిట్టు టైపు అన్నట్టు ఆ తాంబూలాలు కట్టరా? దాందే ఉందిరా, తాంబూలం అంటే ఏముంది, ఆకు ఒక్కే కదా. ఓరు 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 ఓరి మాటలోనే వచ్చేసిన పెళ్లి కూతురు, ఆ పెళ్లి పేరు చెప్పేసరికి బొగ్గలు ఎరిపెక్కిపోయినాయి. అన్నట్టు అక్కయ్య అసలు ఎసెన్స్ ఎప్పుడు మర్చిపోయాను, రేపే నవరాత్రులు ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. చేతమా నువ్వు బట్టలు చదువుకో. నవరాత్రులు లేవు, సంక్రాంతులు లేవు, చేసిన డాన్స్ చాలు కానీ నోరు మూసుకుని లోపల పడి ఉండు. అమ్మో పెద్ద పెద్ద దేవాలయాల్లో ముందే ఒప్పుకున్న ప్రోగ్రామ్స్ అక్కయ్య, వెళ్ళకపోతే భక్తులు చితక బాధేస్తారు. ఎవడరా నేను చితక బాధేయ్యాదవా, ఆయన నా దగ్గర తీసుకురా. ఒరే పాపిగా నీకింత వయసు వచ్చింది, వయసులో ఉన్న పిల్లల్ని ఓడమని తిప్పటానికి నీకు సిగ్గులేదురా? తప్పే ఉంది అక్కయ్య, పుణ్యక్షేత్రాల్లో డాన్సింగ్ అంతగా అయితే దానికి నా వయసు వచ్చాక అప్పుడు తిప్పు యాత్రలు. అసలు ఈ మొదనష్ట పాడుతో పంపడం నా బుద్ధి అది కాదు నాయనమ్మా. ఏది కాదు అమ్మా, కొద్దిగా భయం భక్తి లేకుండా పోతుందా? జాగ్రత్త, నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు. అది కాదు మావయ్య, నేను వెళ్ళకపోతే. వెళ్ళకపోతే ఎంతో గొప్పటో రాలేదని జనమంతా నిరాధన చేసేస్తారు. ఆఖరి నిమిషంలో చెప్తే. ఆఖరి నిమిషం ఏట్రా, ఇంతకు ముందు లక్ష సార్లు చెప్పాను అయినా వినలేదు. ఇదిగో ఈ పట్టున నిసిగించావంటే ఈ పుష్టిరత్తం జాగ్రత్త. ఫోన్లే నాన్న బావ నీ ఒక్కసారికి. నువ్వేటే వస్తాసా? నా గొళ్ళు మండిందంటే ఇద్దరిని రేవెట్టేస్తాం జాగ్రత్త. వచ్చే నెలలో పెళ్లి చేసి పారేస్తాను, మొగుడు పెళ్ళాలిద్దరు కట్టకట్టుకుని ఎక్కడికైనా ఏడవండి. ఈలోగా కాలు కదిపావా ఈరిసేస్తాను. ఆ గోపాలం గారి కోసం ఇలా గౌరవ కాళ్ళు పెట్టుకుంటానంట, నాకెంత నామర్దగా ఉంటది. ఆడు కాకపోతే ఆడు బాబులాట వచ్చేది ఆడిద్దాం. నీకెందుకు వీజీ? మరి ఇంకెవరున్నారా? రే ఇల్లరా. జిల్లా ఖ్యాత నటమాణిక్యం రాంబాబు గారు, వీడి కెపాసిటీని గుర్తించావు నువ్వు? అసలు వీడి పేసిన దగ్గర నుంచి చూసావా అంట? అసలు ఆ మాటకొస్తే వీడుకున్న పాలనే గారికెక్కడిది? మాయ్యా నా మాటని ఈ నెట్టు ప్రోగ్రామ్ సూపర్ ఎట్టు, లేకపోతే నీ మీద ఒట్టు. అంతేనట్టవా? సరే భారం అంతా నీ మీద ఎట్టేశాను రా. నీ మీద డబుల్ భారం పెట్టాను, మరేం చేస్తావు? నాదేముందయ్యా గురువు గారు దయా తమ్ముడు సారవా. చూడు రేపటి నుంచి స్పెషల్గా పలావ్ అవి చేయిస్తుంటాను, నువ్వెల్లరా. పలావ్ అవి చేయిస్తుంటాను, కావాలంటే బట్టలు కూడా కుట్టిస్తాను. మరి ప్రోగ్రామ్ నిలబెట్టాలి. రిహార్సల్స్కి రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మరి గుడారాలు అయితే బొత్తుగా ఇరిగా ఉంటుందా? అబ్బా చెప్పి క్షణంగా అప్పుడే పోజ్ ఎక్కిపోయింది నీకు. అందుకు కావాలంటే 200 రూపాయలు క్యాష్ అగస్ట్రాగా ఇస్తాను, నువ్వెల్లరా. క్యాష్ అగస్ట్రాగా ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. అంతా వచ్చారా? పట్టు పది మీరు రాలేదు. దానికి ఏమైందిరా? పెళ్ళైంది కదా, టైంకి రావడం కష్టమే. ఇదిగో నా గోపకృష్ణ అంటే అందరికి తీసి పారిపోయి. ఫ్రెండ్షిప్ తో గట్టిగా తినేడు, కొంచెం చొట్టమైంది అంతే. రే కొర్ర తత్తు కొడక, ఇలాగ అందరినీ పీకి పారేస్తే నువ్వు నేను ఆడాలి. అయినా ఇదేమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనుకున్నావా? ఆడాము అనిపించుకోవడానికి. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్ రాజమండ్రి. హలో హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నారు ఏడు మొహాలు వేసుకుని? నేనే సిలోన్ సుబ్బారావు. ఇది ఏంటే ఇట్లా లెవెల్ పెంచేసావు, టాక్సీ మీద వచ్చావేంటి? రిక్షాలో అయితే మరీ సీప్గా ఉంటుందని. ఎంత అన్నాను? 50 రూపాయలు అన్నాడు. 50 రూపీసే కదా, ఓకే అన్నాను. ఇదిగా ఓ 10 ఎక్కువ ఇవ్వండి, లేకపోతే మరీ సీప్గా ఉంటుంది. సీప్గా ఉంటుందంటయ్యా, ఇట్లా కార్లకి విమానాలకి ఇచ్చుకుంటూ పోతే చివరికి నాకు మిగిలేదు చెప్పే. అంతగా అయితే మా అమౌంట్ నుంచి కట్ చేసుకోండి. అమౌంటా? దీనికి ఏమైనా లక్షలు ఇస్తున్నా అనుకున్నావా? ఒక రోడ్డు మీద ఏంటి అయ్యని? ఇది ఫిల్లు, అది వైస్ బాక్స్. వైస్ బాక్సా? ఇంకా నయ్యం పిజ్జు తెచ్చావు కదా కూడాను. ఏంటి డిస్కషన్ సీఫ్గా వద్దా? వెళ్ళిపోతున్నారా? ఇదే మద్రాసులో అయితే డబుల్ వేటాలు, యూనియన్లు, గొడవలు, సలసి. బాబు ఇప్పుడు ఆ మద్రాసు గొడవ ఎత్తది కానీ చెక్కని గొప్పని కట్టుకున్నావే. ఈ నీ కాదు, హోల్సేల్ గా మన ట్రూప్ అంతటికి మొగుళ్ళ ఉన్నాడు. మీరు ఎక్కండి రా. రైట్ రైట్ రే ఇలా రా.
నీ పేరేంటి అబ్బులా? ఎస్. మధ్యలో ఆపితే సీపుగా ఉంటది. రెండు సోడాలు కొని అందులో పెట్టించు. పట్టు అందుగా సోడాలు ఏళ్ళ ఉన్నాయి. అయితే ఓకే డార్లింగ్, చికెన్ పకోడా ఏమన్నా కావాలంటే ఈడితో తెప్పిద్దాం. ఎవడు లేడి నీతోనే పాయిజన్ అయిపోతా. గోపాలం గడికన్నా వీజీగా చేసేస్తున్నాడు కదరా మొత్తాను. అబో బ్రహ్మాండం. రే రాంబాబు, ఈ దెబ్బతో నీకు ఆంధ్రదేశం బ్రహ్మరథం పడద్ది, ఆ గోపాలం గడి పాయ కడద్ది. ఎరా మొత్తాను. అబో బ్రహ్మాండం. కంగొచ్చింది రంధాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ఆ ఇదేట ఆపుసాడు పిండి దర్శనంలో పడి రెండు విడిచిపోయింది. చూడరా ఆ గోపాలంగా లేకపోతే మన ప్రోగ్రామ్స్ ఆగిపోతాయనుకుంటాడేమో. ఈ దెబ్బతో నువ్వు వీజీగా సూపర్ స్టార్ అయిపోతావు. ఆడు అట్లేసుకుంటా అరుక్కు తింటాడు యాదవ్వ. గుడిసేట్రా, ఏడా తిరిగేసరికల్లా మేడ, కారు, ట్రాక్టరు, లారీ నీ. ఆ గోపాలం గారు ఇంజన్లో పోతలు తోముకుంటా. అడుగుతున్నా బ్రహ్మచారి గారి శవాన్ని మోసి కడుతున్నట్టు ఏటిది షీప్? ఏ మాటలు, అది శవమా? మా రాంబాబు గారు ఏదో కొంచెం నడ్డి పెడితే పుత్తూరు రాజు గారి దగ్గరికి తోమించడానికి తీసుకెళ్తాం. అవును, మా పట్టు చెప్పింది. అది ఎవడో గోపాలం అని ఒకడు ఉండేవాడంట, బ్రహ్మాండంగా చేసేవాడంట. ఆయన తీసేయడం ఎందుకు, ఈ గేదెని పెట్టుకోవడం ఎందుకు, ఈ బాధలన్నీ పడడం ఎందుకు షీప్గా? అది బొందా, అది రెండే డాన్స్ వచ్చు. అదే మా రాంబాబు గారికి 200 డాన్స్ వచ్చు. ఎరా మొత్తాను. ఈటాలను సంటికూరలాగా ఇక్కడ ఎంత కష్టపడితే స్టేజ్ మీద వీజీగా చేయొచ్చు. ఓ సీయచ్చు కదయ్యా శిలోను. నేను శవాల్ మీ చెయ్యను సీప్గా. రే అబ్బులు, ఈ ఎన్టీఆర్ రికార్డ్స్ అనేది నీకు ఇస్తున్నాను, జాగ్రత్త. వరుసగా తేడా వచ్చిందో జనం ప్యానల్ తోడేస్తారు తెలుసుగా. భలే ఓరే, మాయల్ పకీర్ గారి ప్యానం శిలకలో ఉన్నట్టు మీ శీలం రికార్డ్ లో ఉందని నాకు తెలదా. వస్తా. అవును, మనం ఎక్కడ ఉండిపోతే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఎవరు చూస్తారు? అందుకని పెంచులారా, నేనంత నిశ్చిద్ధమ్మ కూర్చుని ప్రోగ్రాం కనకపోతే. అయ్యి బాబు, ఎంటనే పోగ్రాం మొదలెట్టపోతే పుచ్చి లేపేసేట్టున్నారు జనాలు. బాబోయ్ ఏంటి ఉమ్మా, ఎక్కడ వేయాలని అడుగుతున్నావా? నా దోషుంటాయి భయ్యా, మా ఇంటి టెన్షన్లో నేను వస్తుంటే రే దొరబాబు. చాలా షీప్గా ఉంది.
ఎడిది మేకప్ రూమ్ కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు షీప్గా. ఇప్పుడు ప్రోగ్రామ్ చాలా షీప్గా ఉంటదేమో. ప్రేక్షక మహాశైలారా, ఇయ్యారా మీ జీవితంలోను నా జీవితంలోను చాలా గొప్ప రోజు. కారణం ఏంటంటే ఇన్నాళ్ళు గోపాలం గారి చెత్త డాన్సులు చూసి ఇసిగిపోయిన మీ అందరికీ ఇవాళ పండగ లాంటి రోజు. ఏం చేతంటే మన జిల్లా ఖ్యాత నట మాణిక్యం రాంబాబు గారికి విపరీతంగా ట్రైనింగ్ ఇప్పించేసి మీ ముందుకు వెళ్తున్నాను. మొదటిగా పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు నటించిన యమగోళ చిత్రం నుంచి ఓలం మీ తిక్కరేగిందా. ఏంటి సచ్చిజడి ప్రాక్టీస్ చేసిన ఓలం మీద ఎక్కడ అయితే ఈ పాట వస్తుంది? నా పొరపాటు నాకు అబ్బులు గారు తెలియదు. అట్లా ఏమైతేనే ఏదో అడ్జస్ట్ చేసి అప్లై చేద్దాం.
గోపాలం మొత్తానికి శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్ రాజమండ్రి పరువుని ఎలబెట్టేవయ్యా, లేకపోతే ఈ అదవ చేసిన పనికి నేనా కాదు ఆడు ఆడు చేసిన పనికి ఈ ఊళ్ళో మనకి గెంజి కూడా ముట్టేది కాదు. ఆయా ఆనంటే నేను ఒప్పుకోను, ఆడు కష్టపడే ప్రాక్టీస్ చేశాడు, ఎవడో కుళ్ళు పోతుందవా. ఎస్ రికార్డింగ్ చేస్తే ఈడదా తప్పు. ఏటా తిట్లు మరి షీప్ గా అంత మొత్తడైతే నన్ను వదిలేసి దాన్ని కట్టకూడదు. నర్మయ్య సీలోను గారు అంటే సీరేస్తాడు, వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి. అవులే కట్టుకున్న పెళ్ళనుకుని నిలువా, నాకెందుకుంటది. తాళి కట్టపోతేనేమే, నీకేం తప్పు చేశానని కావాలంటే నీకు కట్టేస్తాను తాళి. కట్టేవలే తాళి, లోకంలో లక్ష మంది మగవాళ్ళు పుత్తులతో ముడేస్తున్నారు, తాళి కట్టగానే అలైపోద్దండి. సరే కోపం పోయిందా నీ మీద? నా కోపం ఏంటి గోపాలం? అప్పుడు దగ్గర రావద్దన్నావు, ఇప్పుడు పిలిచి మరి. ఎంతైనా ఆడపిల్లని ఎక్కువ చొరవ చూపిస్తే బరి తెగించిందంటారు. సీత ధైర్యం చేసి చెప్పేద్దాం గోపాలం. ముక్కలు కొరుక్కుంటా, ఒకళ్ళనొకళ్ళు కొరుకు తినేసేలా చూస్తూ ఉంటే విషాదం కాక ఆనందం ఎలా అవుతుందిరా అబ్బులు. అబ్బా ఎసింది అప్పుడు మందు పోయిరు. రే అబ్బులు నేనంటే నీకు ఇష్టమేనేంట్రా? ఇష్టమా? భలే ఓరే పేణం పేణం అండి. మీకోసం ఏం చేయమంటారో చెప్పండి. ఆ గోదట్లో దూకమంటారా? ఆ యాన కింద నడిపోమంటారా? ఎసం ఎసం నాగమంటారా? నాకు తెలుసు రా అబ్బులు, నాకు తెలుసు. ఆ గ్లాస్ ఇలా అందుకో, కొంచెం రౌండ్ పెద్దది పోయండి, బాగా టైర్ అయిపో. అలాగే అబ్బులు ముందు తాగరా. ఏంటి ఎంత చిక్కగా ఉంది, ఏంటి స్మెల్ కూడా డిఫరెన్స్ ఉంది, ఏంటిది? ఎసం అవునరా, నువ్వు తాగేశాక ఆ గ్లాస్ కడుక్కుని నేను తాగేస్తాను. నేను ప్రేమించిన సీతతో ఎలాగా బతకలేకపోయాను, కనీసం ప్రేమించే నీతో బిజీగా సావనివ్వరా. చంపేశారండి, ఇంకా తాగలేదు కదరా. అయ్యి బాబోయ్ నాకు పిల్ల ఉంది, అది ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు, దాన్ని అప్పుడే ముండమోపం చేసేస్తారా? నీ పిల్లానికి ఎట్రా, నిత్యసుమంగళి. నేను చేస్తే ఇంకేది నిత్యసుమంగళి ఏంటండి బాబు, ఇసం చెప్పండి. నేను ఇంకేమీ చెప్పలేనురా, తాగు. ఇది ఎక్కడ కొడవండి బాబు, ఇది ఎవరైనా టీయా కాఫీయా అరుక ఆమదమా ఎండ్రిను? సంగతి చెప్పండి, నేను సెటిల్ చేస్తాను. ఆ సీత గోపాలం ఆవకాయ మాగాయ గోంగూర పచ్చళ్ళుని తెగ ప్రేమించేసుకుంటున్నారా? అంతా అయిపోయిందిరా. ఓస్ వాళ్ళు పచ్చళ్ళు తింటే మీరు పళ్ళో పచ్చగడ్డో తిందిరు గాని, అందుకని ఎండ్రిని తాగడం ఏంటి? ఈడు తాగితే తాగాడు, నన్ను తాగమంటున్నాడు కర్మ. ఆ ఏడుపంతా నా గురించి అనుకుంటాను, నువ్వేం బాధపడకు రాబులు. నేను బాధపడడం లేదు, ఇసిన్ చెప్పండి. ఆ గోపాలం గాడు బతుకుండగా ఈ సీత జన్మలో నన్ను. ఓస్ అదా ఓ 500 కొట్టించండి ఇందా. చెప్తే పూచుకు పొలం తెలివి ఇచ్చావు నా మాట. నువ్వు ఇచ్చావేంటి? ఎందుకు సమాధానం చెప్తావు? చెప్పక, నేను నీ మేనర్ అండి, అంతేకాదు నీ కింద పనిచేసే పాలేదు కాదు. నా ఇష్టం వచ్చిన చోట నేను వెళ్తాను. ఉండవే, తల్లి తండ్రి లేరని చెప్పి నెత్తిని ఎక్కించుకుంటే ఈ నన్ను ఎదిరిస్తాడా? ఎవన్నా నేను? నేనెవన్నా? నిన్ను Oh, my God.
బాబు నీ సామాన్ నువ్వే తోమేసుకుంటావు, పని మనిషి కానీ సెలవెట్టిందా? కొన్ని పనులు స్వయంగా చేసుకోవడమే వీజీ. ఆహా, ఏంటిది చెంబా? కాదు కమండలం. మరి ఇదేంటో కనబడతావులా? తెలుస్తానే ఉంది ఎందుకు అని. నా వయసు ఎంతయ్యా? నా ఏడు కుర్రోళ్ళంతా పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కంటున్నారు. అవునండి, మరి మీరు అలాగా పెళ్లిచేరు గనక సన్నాసం పుచ్చుకుని బైరాగులు కలిసిపోతారంట. ఈ ఐడియా నువ్వే ఇచ్చుంటావు, చెప్పు తీసుకుని కొట్టాలి. అయినా నీకు అంత ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వును కొండ మీద కోతిని తీసుకొచ్చేస్తాను. నా కోతొద్దు, సీత కావాలి. సీతే కదా, సేతంలేరా? ఎప్పుడు అది గోపాలం గారితో కాపురం పెట్టాక అయినా బైరాగులు కలిసిపోయేదాం. మనకెందుకురా మొత్తాను? అయినా నాకు తెలవ కడుగుతాను, అంత మంకు పొట్టి ఏంటి చెప్పు. అవునులే, సద్దనం తిన్నమ్మ మొగుడాకలేదని నీకే అనంతలక్ష్మితోనో శుభలక్ష్మితోనో వీజీగా వెళ్ళిపోతుంది బతుకు. ఇదిగో మాయ, వారం రోజుల్లోగా నాకు సీతనిచ్చి పెళ్లి చేయకపోతే ఆస్తి మొత్తం అనాథడం పేరు రాసేసి, ఈ వ్యాన్ని మస్తానరావు గారి పేరు రాసేసి, అయ్యో హిమాలయాలకు వెళ్ళకపోతే నా పేరు దొరబాబు కాదు, ఇదే సన్నాసి చెమ్మి దొట్టు. ఎక్కడ రే, ఎక్కడే మోకం చూడు చెంబులాగా. అది వద్దన్నాను గేదిలాగా. అమ్మో, అంత మాటలు బొకరా. ఇగో సంబంధం ఎప్పుడు ఖాయం చేసాను రా, లగ్గాలు పెట్టుకోవటమే ఆలస్యం. ఆ మాట నమ్ము. ఇగో మా బుజ్జి కదో, నా పండు కదో. ఇగో నా మాట నమ్మరా. ఇగో ఇగో నేను చెప్తున్నాను, నా మాట నమ్ము. అయితే పంతులు గారికి కబురు చేసి ముహూర్తం పెట్టించేమంటావు? పెట్టించు. అదే టక్కయ్య, పెళ్ళినేసరికి మంచి ఒసారిగా ఉండాలి గాని అలా దిగులు పడిపోయావిటి. ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఈ చేతుల మీద పెరిగిన పిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోతుందన్న బెంగుండదంట్రా. అక్కయ్య నువ్వు అలా బెంగెట్టుకోబోక, మాట వరుస కాదు అత్తోరింటికి వెళ్ళా, కాపురం ఇక్కడే చేస్తలే. మరి నేను వస్తాను అక్కయ్య, అటు మగ పెళ్ళోడి తరఫున, ఇటు ఆడపిల్లోడి తరఫున పెత్తనమంతా నాదే కదా. వంటడు కబురు చెయ్యాలి, పది త్రీలు పురమాయించాలి, పందిళ్ళు వేయించాలి. అబ్బో వాళ్ళు పనులు ఉండిపోయినాయిలే అక్కయ్య. సేతేది పెళ్లి మాట చెప్పేసరికి మన సీతమ్మ సిగ్గుపడిపోయి అంతఃపురంలోకి వెళ్ళిపోయింది అనుకుంటాను. వస్తాను అక్కయ్య. అమ్మా సీత, నా తల్లి నా అమ్మే, నీకు అప్పుడే పెళ్లికాళ్ళు వచ్చేసిందే తల్లి. ఇదిగో చూడు, 10 దాకా గడప దాటి బయటికి వెళ్ళబాక, నేడు పట్టు నుండి ఏడపట్టుంది నేను. ఏమ్మా, నేను కంసాల ఏరాసామి దగ్గరికి వెళ్ళొస్తాను. ఎందుకు? నా అంతాడు నల్లపూసలు గొలుసు పురమాయించద్దా? నాయనమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళొచ్చాక మాట్లాడదు కానీలే, ఇప్పుడే మాట్లాడాలి. ఏంటో చెప్పు. నాకు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. అదేంటే, ముహూర్తాలు పెట్టుకోవటానికి సిద్ధపడి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇప్పుడు ఇష్టం లేదంటావేంటి? అందుకే ముందుగా చెప్తున్నా. ఏ దొరబాబుకి ఏం తక్కువ? తక్కువైందని కాదు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే సరిపోద్దేటి? ఆడికేం కన్ను వంకరా, కాలు వంకరా, తిరుగుబోతా, తాగుబోతా, ఆడికేం లోపం? లోపమని కాదు, నేను గోపాలాన్ని 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 ప్రేమించాను. గోపాలంగాణ్ణి, ఆ పూట కూటికి టీకానా లేనాణ్ణి ప్రేమించావా? యదవ కూతలు కూసావంటే అట్ల కాడ కాలేసి ఒళ్ళంతా బోధలు పెడతా జాగ్రత్త. ప్రేమించిందంత ప్రేమ మన ఇంత వంట ఉందంటే? ఓహో, అందుకే గామాలా అంత ఆరాధీశావు. నాయనమ్మ, నువ్వు ఎప్పుడైనా ఎవరినన్నా ప్రేమించావా? మన వంశంలో ఎవరైనా ప్రేమించారా అని? ఏ
ప్రేమించడం తప్ప? ఎదురు తిరిగి సమాధానం చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త. అసలు నువ్వు పుట్టింది ఆడపట్టుకేనంటే ఇంతకైనా డాన్సులు డాన్సులను ఎగబడ్డావు? ఇదిగో పిచ్చి పిచ్చి యాసాలు వేసావంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి బోబడేస్తా జాగ్రత్త. నన్నేం చేసినా నిలువు నా కాల్ చేసినా సరే నేను గోపాలనే పెళ్లి. ఏమిటిది మాట్లాడు? ఇది కోపాలి కట్టాడు. ఎంత బరి తెగించావే, అప్పుడే పెళ్లి చేసుకున్నావా? నీకేం మాయ రోగమే? తల్లి తండ్రి లేని పిల్లవని నిన్ను అల్లారు ముద్దుగా నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నందుకు నాకు తగిన శాస్తి చేశావు. తాళి కట్టించుకున్నావా? నీకు తాళి కావాల్సి వచ్చిందా? ముంద తీసేయ్. మర్యాదగా నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని చేయను. బరువు మర్యాద గోదాట్తో కలిసిపోయినాయి. ఇంకా నీ ప్రాణమే నువ్వు వేడవలసింది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసాక నేను ఏ విషమైనా మింగి చచ్చాక అప్పుడు నా పేనిక మీద పడి ఏడుస్తూ గాని నేనే పాపం చేశాను. నా ఇంట్లో ఎందుకు ఈ మొదలం పుట్టింది? అనంత, మన దొరబాబు గారి పెళ్లికి నీకేం చేయించమంటావే? మీ ఇంట్లో పెళ్లి అయితే నాకెందుకు నగలు? ఓషోష్, అంత మాట అనబాకే. యజమానురాలు తర్వాత యజమానురాలు అంటారు దానివి. సరదాగా ఓ పాపిడి బిళ్ళ చేయించనా? ఇంకా నయ్యం సిగ్గు బిళ్ళ చేయిస్తానన్నావు కాదు ఏంటా నవ్వు? అవును, ఇంతకీ కట్నం ఎంత ఇస్తానన్నారేంటి? ఆదర్శ విభాగమే, తమ్మిడి కట్నం తీసుకుంటే కళ్ళు పోతాయి. కోసి ఎల్ల పాపారావు కట్నం తీసుకోకుండా ఇది నమ్మాల్సిందే. పిచ్చానంత, ఆ ముసలిదిగా అత్త బాల్చి తన్నేసింది అనుకో, ఆచి మొత్తం మనకే వస్త కదా. నీకెందుకు వస్తదయ్యా? నీ మేనల్లుడు కొత్తది. పేరుకు ఆడిదే అయినా తాళం చెవులు గుత్తి ఎవరి చేతిలో ఉంటది? మన చేతిలోనే కదా. ఉంటది ఉంటది. చేతేమన్నా తెలివి తక్కువదనుకుంటున్నావా? దొరబాబుని కొంగు కట్టుకుని తాళ సేవలు గుత్తి బొడ్లో దోపుకుని నిన్న అడ్డి మీద నాలుగు తాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. ఓ సిప్పిచ్చు మాకమా, అస్సలు సిదంబర రహస్యం ఏంటో తెలుసా? మా దొరబాబు గారు పైకి అడవిడి మనిషి అయినా ఒట్టి ఎల్లిపోగులుడు. చేతనల్లో తాళి కట్టేది ఆడే అయినా కాపురం చేసేది మనమే. నీరోరు పడా, నీ కడుపులో ఇంత కొట్టుందా? కూతురు వరస అయ్యే పిల్ల మీద కన్నెత్తే ఇదిగో నోట్లో పురుగులు పడి సత్తావు. నోట్లు పురుగులు పడితే పురుగులు మందు కొట్టించుకుంటా గాని తలచక్కయ్యా జాంపండు లాంటి చేతనట్టు వదిలిపెడతానే. చైతి, నువ్వు ఎదవని తెలుసు గాని మరీ ఇంత బాబి వరస లేకుండా ఏడిసే సచ్చిరోడమని తెలియదు. నీలాంటి ముట్టుకుంటేనే పాపం. అబ్బో, మంచం ఎక్క గాని పతి ఉత కథలు చెబుతుందండి. అసలు నువ్వెంతమంది మొగాళ్ళు మార్చలేదే. మార్చానరా, ఎందుకో తెలుసా? కట్టుకున్న మూడు చేత కాని ఎదవై పట్టెడన్నం కూడా పెట్టలేకపోతే పిల్లల్ని పోషించుకోవడానికి మార్చానరా. అంతేకాని నీలాగా నీతి జాతి లేకుండా తల్లిని చెల్లిని కూడా కోరుకునే కుక్క బుద్ధి కాదురా నాది. ఒట్టి పిచ్చి మాలోకం ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుంటది. Thank you.
ఆనాడు తాళి కట్టమని నిన్ను రెచ్చగొట్టాను. ఆ తర్వాతే తెలిసింది నేను చేసింది ఎంతో పొరపాటని. ఇప్పుడు మీ మావయ్య మన పెళ్లి కప్పుకుందా, మా నాయనమ్మ ఒప్పుకోదు, దొరబాబుతో నా పెళ్లి ఖాయం చేసేసింది. గోపాలు మనం ఎక్కడికైనా పారిపోదాం గోపాలు, చెప్తాను ఇది అట్టుకోరా. పెళ్లి కావాల్సిన ఈ పిల్లని మీకు ఆపాలం కాదు, లేపుకుపోతున్నారా? లేవ తీసుకుపోతామని కాదు మావయ్య, నిజం మావయ్య, నా మాట మావయ్య. మావయ్య బాబా చూశాను బాబా, ఇన్నాళ్ళు నేనంటే భయం అనుకున్నాను కానీ అసహ్యమని నాకు ఇప్పుడే తెలిసింది. నా కూతురు చేత నట్టింట్లో కంట తడిపెట్టిస్తావా? కంటయ్యా నిన్ను చంపిన పాపం లేదు. నిన్ను చూసావురా పాపారా, శుభమాని పెళ్లి చేసుకోమంటే నట్టిట్టో కూర్చుని ఏడుస్తుంది. నేను మనశ్శాంతిగా బతకడం దానికి ఇష్టం లేదురా. ఊరుకో అక్కయ్య, దాని అసలే చిన్నతనం, ఊరికి కేకలు అయిపోక. నేను నోరు మూసుకునే ఉన్నాను కదయ్యా, నువ్వు కాబట్టి సరిపోయింది. లేకపోతే చేసిన పరువు తక్కువ పనికి జన్మల దానికి పెళ్ళి అవుద్దా? అయ్యేం మాటలు అక్కయ్యా, అలా మాట్లాడబోక. మనలో మనకేంటి అయినా, దాని మేళ్ళలో ఆ మూడు ముళ్ళు పడిపోయినాయి అనుకో, అన్ని సర్దుకుపోతాయి. మూడు ముళ్ళు ఎప్పుడో కాదు, రేపీ పాటికి పడిపోవాలి. ఏంటి రేపీ పాటి? అలాగే జరుగుద్ది, నువ్వేం బెంగరబాక. ఇక అక్కయ్య ఇదేంట్రా పాపారా, ఇక్కడ తీసుకొచ్చావేంటి? పేరు సీతమ్మ కదా, లంకలో అయితే మంచిదని, అది కాకుండా మా దొరబాబు గారు తన పెళ్లి ఆ డేరాల మధ్యనే చేసుకుంటాను అని పట్టు పెట్టాడు. సరే చుట్టూ గోదారి కదా పవిత్రంగాను ఉన్నట్టుగా ఉంటది, ఊళ్ళో మనం అంటే గిట్టని ఎదవలకి దూరంగాను ఉన్నట్టుగా ఉంటదని ఇక్కడ ఏర్పాటు చేశా పదా. మూర్ఖుడైనా నీ చేత బలవంతంగా తాళి కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు పెళ్లి చేసుకున్న సీతకి అక్కడ అక్కడ ఇంకో పెళ్లి జరగబోతుంది బావా, నువ్వు వెంటనే వెళ్ళి కాపాడుకో బావా. పెళ్ళు త్వరగా బయలుదేరు.
తొందరగా పోనే మనం ముహూర్తానికి టైం అయిపోతుంది. పోనేరా త్వరగా. మాయకుడు బయలుదేరిపోయి ఉంటాడు. ఏం వద్దేరని ఏం చేస్తాడు? టైంకి సేరుకోగలవా? వచ్చేస్తే నన్ను నరికి పొగులు పెట్టేస్తాడేమో. నువ్వు ధైర్యంగా ఉండి గోపాలమా, మేమంతా ఏమిటి? ఇదిగో బండపై త్వరగా పోని. చేతి ఎంత దేం తెలిపడిపోతుందో. అదే దగ్గరికి వచ్చాగా. అమ్మాయిని వీటిలో అటు ఇటు దిప్పులు సొత్తబెట్రా. కట్టు ఎవరికి కట్టాలో తెలుసు, కానీ ఏది కట్టాలో తెలియదు. ఏది కట్టమేట్రా, బతికని పోయిందా తాళి? ఈ రెండిట్లో ఏది? ఇదేంట్రా? మామగారు నిన్ను గుర్తుపట్టారా? మొన్న సీత మెళ్ళోంచి తెంపి ఇసరే సరే. సీత మెళ్ళోంచి తెంపటమేట్రా? అసలు ఇదెవరు కట్టాడు? సీత చెప్పు, ఇదెవరు కట్టారో చెప్పు. గోపాల శుభమాని పెళ్లి జరగబోతుంటే ఇప్పుడు ఈ గొడవ అంతా ఏంట్రా? శుభమాని పెళ్లి జరిగిపోయింది మామ, మళ్ళీ ఇప్పుడు జరగడమే అశుభం. ఏది మంచో ఏది చెడ్డో మాకు బాగా తెలుసు. నువ్వు నోరు ముసుకుని తాళి కట్టవా. ఎన్నాళ్ళు మంచిని చెడుని, చెడుని మంచిని అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది మాయా. నేను ఎదురుబాబులోని కదూ, అడావిడి తప్ప నాకేమీ శాత కదా కదూ. సీతకి నీ తాళి కడితే నువ్వు కాపురం చేస్తావు కదూ. పాపిస్తు మాటలు కళ్ళు పేలిపోగలవు. నిజంగా దేవుడనే వాడు ఉంటే నీ కళ్ళు ఎప్పుడో పేలిపోవాలి. నిజం చెప్పు, మొన్న రాత్రి అనంత లక్ష్మితో నువ్వు ఈ మాట్లాడలేదు? మా దొరబాబు గారు పైకి ఆడావిడ మనిషినా ఒట్టి ఎర్రిపోగులుడు. సేతనల్లో తాళి కట్టేది ఆడే అయినా కాపురం చేసేది మనమే. వానపావు ఎదవ్వనుకున్నా నువ్వు బుసగొడత నేర్చవే. నిజంరా, నువ్వు చెప్పింది నిజం. సీతమెల్లో నీతో తాళి కట్టించి దాన్ని నేను అనుభవిద్దాం అనుకున్న మాట ముమ్మాటికి నిజం. ఎందుకో తెలుసా? ఓ నాడు నైటాల్ట్లో దాని ఒంటి మీద చెయ్యేస్తే తుపుక్కుని ఉమ్మేసింది. ఆ క్షణానికి కాలబేరానికి వచ్చి క్షమించమని అప్పుకున్నా. కానురే, నాది రావణ పగరా మేనల్లుడికి కట్టబెట్టిన దాన్ని అనుభవిద్దామనుకోటం. నేను తప్పు చేయకుండా నన్ను కాపాడినందుకు సచ్చి నీ కడుపును పడతానురా. అవును రే దొరబాబు, ఓ పని చేస్తే ఎలా ఉంటుందంటావు? సీతమెల్లో నేనే తాళి కట్టేస్తే. పాపిస్తేదమ్మా, నీ కడుపులో ఇంత కుట్రందంటా నిన్ను. నువ్వు నోరుము ఇవే అక్కయ్య. డేయ్, అట సోత్త నిలబడతారా? ఈ ముసిలి దాన్ని అవతల గిడిచేయండి. మత్తరా, ఎవడడ్డు వస్తాడు సోత్తను? ఇలాందరినీ కట్టిపడేరా. ఎవడొస్తాడా? నేను చంద్ర, సాక్షాత్తు సీత మొగుణ్ణి. Oh!
విషయాలు విచారించి ఆ భగవంతుడు నీ కేశిక్ష విధిస్తాడో నాకు తెలియదు, కాని మళ్ళీ జన్మంటూ ఉంటే తప్పకుండా నిన్ను చీ రాంబాబు. కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి తెలుగింటి ఆడపడుతుని చెరబట్టి చూసిన నీలాంటి కీచకుడికి అయ్యారే, ఏ శిక్ష విధించినా తప్పు లేదు లేదు లేదు. బాబు నాకు ఒళ్ళు మండిందంటే ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, నువ్వు వాన్ర కాదు కదా క్లేనర్ కూడా బలి. ఎన్నాళ్ళు వీళ్ళందరినీ పోషించారా, ఇప్పుడు చూడరా నన్ను కొడుతున్నారు. కొడుతున్నారా? చూసావంటరా గౌరరాజు, బంగారం లాంటి నీ కూతురికి అన్యాయం చేసి చేతుల పేట్ల మించి లేపుకుపోతున్నాడు రా గోపాలం గారు, ఇదేమన్నా న్యాయంగా ఉందా? పాపిగా, నీ గురించి నా బిడ్డంతా చెప్పిందిరా, నీలాంటి కంత్రి ఎదవకి గుండు కొట్టించేసి గాడిద మీద ఊరేగించాలరా. గౌరరాజు నువ్వు ఆగరా, ఆయన నాకు వదిలిపెట్టు. ఏరా పాపిగా, ఎదవ సచ్చినాడా? పేడకెళ్ళెత్తికెళ్ళిన నాటికి ఈనాటికి నీలో ఏ మార్పు రాలేదురా ముదనర్సం సచ్చినాడా. ఈ పాడి సుందరమ్మ మనవరాల మెళ్ళ తాళి కడతావురా నీ పాడగడతాయ్యా. నువ్వు ఈ ఊళ్ళో కనపడితే ముఖం మీద ప్యాండేళ్లు తొల్లుతారు, సీపుగా ఉంటది జెండా ఎత్తి. ఇప్పుడికే నీలాంటి సెండాల పెదల వల్ల రికార్డింగ్ డాన్స్ లో పరుగు పోయింది. ఇప్పుడు దాకా నీ మేనల్లుడు ఆశ మీద పడి తెగమేశావు, ఇక నుంచైనా ఏ రిక్షా లాక్కునైనా మర్యాదగా బతుకు. అట్ట బతకరా యాదవ. ఇదిగో గోపాలం, సీతకి దొంగతనంగా ఎక్కడో తాళి కట్టం కాదు, ఇక్కడ పబ్లిక్ లో కట్టు. అబ్బో అంత ధైర్యం ఉంటే ఇంకేముంది, దొంగల పడ్డారు నెలకి కుక్కలు మురిగినాయంతమా కొట్టని. ఇన్నాళ్ళకి ధైర్యంగా ఆయన నామే చేయెత్తాడు, ఇంక దింపనివ్వక. నా మొగుడు మగాడై ఉండాలి. ఏంటయ్య గోపాలం అలా సిగ్గుపడిపోతావు, కూర్చోవయ్యా బాబు. ఇతను ఎప్పుడు ఏంటే గోపాలం రైట్ లో కూర్చో. నెక్స్ట్ ఐటమ్, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సమర్పించు. సీతారామ కళ్యాణం. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం. మొత్తానికి మొగుడు అయ్యావు కానీ ఇంకా మొగుడు కాలేదు.